స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నిన్నొక పేషెంట్ వచ్చారుగా, ఆయన చెక్ చేస్తారా? నువ్విట్రా, నేను చూస్తాను. చేతులు ఇవ్వకుండా కింద పడేస్తా? నేను చేతికే ఇచ్చాను, మీరే కింద పడేశారు. పేరు లేదు, అడ్రస్ లేదు, ఇతని కోసం ఎవరూ రాలేదు. ఇలాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలి? ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, సతరో కాదు. మేమేం చేయాలి? ఓహ్, అలాగా. మేము నర్సింగే చదివాం, మ్యాజిక్ చదవలేదు. అప్పుడు మేము? అయ్యో, అదో ఒకని తీసుకెళ్తున్నారే, వాడి పని అయిపోయింది. ఓ, నోరు మూసుకుని సైలెంట్ గా ఉండవా? ఎవరైనా సరే మొహం మీదే మాట్లాడేస్తాను. ఎవరన్నా నాకు భయం లేదు. నేను వచ్చి చాలా సంవత్సరాలైంది. ఇలాగే పడుకుంటే ఎలా? వెళ్ళొద్దా? తెలుసున్న వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. అది తెలీదా? నిన్నటి వరకు అందరూ ఉన్నారు, ఈరోజు తోడుగా ఎవ్వరూ లేరు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. మన దగ్గర ఉన్న వాటన్నిటిని వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఒక విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి, నువ్వు ఎవరి దగ్గర నుంచి ఇంకేమేవి లాక్కెళ్ళిపోతావో ఎవరికీ తెలీదు. పద పద మని క
కదమును విని నిరనిరతము ఒక పరుగున హే ప్రతి అడుగున ఒక పిడుగున జడి జడి వన ఇలా కురిసిన హే ఒక్క పారి మాకింకా సాటే దాన్ని చూపించేదాం ఒక్క పారి దారుల్లో అడ్డాలన్నీ తొలగించేదాం మా రఘువి చేతుల్ని దాటే లోక అంతం చేద్దాం మా దారి ఇక పైన రహదారని చెబుతాం ఎదురుగా ఎవరున్న ఎత్తికి తొక్కేసేద్దాం యుద్ధాలే చేసేటందుకు సిద్ధంగాని ఉందాం ఒక కిరణమై వెలుతురు చూపిద్దాం ఊరంతా వెతికిన మాకు సాటి ఎవరు రారు భూమి గగనం కలిసిన క్షణమున మాలో ఎగిసిన ఒక సంద్రంలా చూపుల కందని చేతల జాలం కరిగించదులే ఈ కోపం ఉదయం మండే సూర్యుడిలాగా ఉదయించిందే ఒక పరిభావం కదిలే క్షణమే పోరాటంలో ఎదురుగా నిలిచే సమయానా పద పదమని కదమును విని నిరనిరతము ఒక పరుగున హే ప్రతి అడుగున ఒక పిడుగున జడి జడి వన ఇలా కురిసిన హే జీవితం ప్రకాశ పూరితం ఆశల్నే పెంచుకుంటే మరుపేగా నీ గతం చేతుల్లోనే కాలం ఉంటే లోకాన్ని ఆపేసే తో అంటే నటకానే గుర్తించు ఇదంతా బూటకం ఏ లోకం ఒక కీటకం ఎదురు చూసే సమయం లేదు ఆటం మొదలెట్టయాలి పుడికి ఉన్న రక్తం వేడి తాకి భస్మం అయ్యే రామన సూర్యుడు నేడు రాముడయ్యే చూడ ఆకాశం తాకే నేరమే చూపుల కందని చేతల జాలం కరిగించదులే ఈ కోపం ఉదయం మండే సూర్యుడిలాగా ఉదయించిందే ఒక పరిభావం కదిలే క్షణమే పోరాటంలో ఎదురుగా నిలిచే సమయానా
చచ్చింది. మన ఇంటి కుక్క చాలా కోపంగా ఉంది, పిలిస్తే రాలేదు. ఒకవేళ దీన్ని చూస్తే పరిగెత్తుకుంటూ వస్తాడేమో. ఆగు, దీని అక్కడ పడదాం. వచ్చి చాలాసేపు అయిందా? అతనికి తెలుసు రిమాండ్ చేస్తారని. బెయిల్ దొరకడం కష్టమని నేను చెప్పాను. ఎలా బెయిల్ దొరుకుతుంది? థియేటర్ నడిపే చోట్లో థియేటర్ నడపాలి, అదోదిలేసి ఆ డబ్బుతో పేకాటాడితే ఎలా? అలాంటిది ఏం లేదక్క, నువ్వు ముందురా ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుందాం. పద్మా, నువ్వేమనుకుంటున్నావు? ఒక రోజుకి 4-5 లక్షలు రొటేషన్ అవుతోంది తెలుసా? వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అదేమన్నా తెలుస్తోందా? ఆ సీజే దివాకర్ అఫిడవిట్ రెడీ అయితే ప్రింట్అవుట్ తీ. ఎస్ మేడం, తీస్తాను. మీరనుకున్నటువంటి సమస్య కాదు, లోపలికి రండి. వాడు 2 సంవత్సరాలకి థియేటర్ని లీజ్కి తీసుకున్నాడు, కానీ 6 నెలలు కూడా రన్ చేయలేకపోయాడు. వాడికి వేరే దారి లేకే ఇందులోకి దిగాడు. లేదంటే 1 సంవత్సరంగా వాడు ఆపనే కదా చేస్తున్నాడు, అప్పుడు 1 కంప్లైంట్ కూడా లేదు. ఆ సదాశివానికి వాణ్ణి బయటికి పంపించాలి, ఆ చోట్లో వాడేదో బిజినెస్ చేయబోతున్నాడు. అయితే వాళ్ళు పేకాటాడడం తప్పు కాదు కదా? వాడికి 14 రోజులు రిమైండ్ ఇచ్చారు, మనం 2 రోజుల్లో బెయిల్ అప్లై చేద్దాం. అది సబ్ జైలే కదా, వాణ్ణి ఎవరు ఏమీ చేయరు. నేను డాక్టర్ని కలవాలి, ఇంకా బయలుదేరతాను. డాక్టర్ ఏం చెప్పాడు? డాక్టర్ మందులే కదా ఇస్తారు, మనశ్శాంతి ఇంట్లోనే దొరకాలి. రమ్య, స్టాలిన్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాలి, మెమో రెడీ చేసుకో. ఓకే మేడం. స్టాలిన్ జోన్, ఆ థియేటర్ నడుపుతున్నది నువ్వే కదా? అవును సార్. మరేంటి ఇక్కడ? అక్కడంత సీన్ లేదు సార్. నిన్ను రిమైండ్ చేయడానికి ట్రై చేశారు కదా? ట్రై చేశారు సార్, కానీ అది జరిగితే బాగుంటుంది. నా దృష్టిలో మీ ఊరు ఎప్పటికీ బాగుపడదు. మీరు చెప్పింది నిజమే, కానీ మిగతా వాళ్ళు మంచివాళ్లే కదా. లేకపోతే సదాశివం గారికి నన్ను పోలీసులు పట్టించే పరిస్థితి వచ్చిండేది కాదు కదా సార్. ఆయన ఎదురుగా ఉన్న ఇదే చెప్తాను, నేను కొంచెం మోసమైన వాణ్ణి, బయట మాత్రమే కాదు లోపల. తీసుకెళ్ళండి. విఎంఎస్ అనే అమెరికన్ కంపెనీ నుండి 500 కోట్ల రూపాయలు అవినీతి చేసిన వల్ల పద్మనాభన్ రెడ్డి గారి మీద కేసు వేయబడింది. అనా, ఎవరు గుర్తు రావటం లేదే? ఏంటన్నా ఎన్నిసార్లు పిలిచినా కూడా నువ్వు? నాకు ఒక బాక్స్ కావాలి, కానీ ఎన్ని రోజులైనా అలాగే ఉండాలి. బాక్స్కి తాళం ఉంటుందా?
మనిషిని పోడ్చటానికేగా తాళమేయటానికి కాదుగా. మనిషి సైజ్ ఎంత ఉంటాడు? బాగా పొడుగా. ఇది తేకేనా? రెండు మూడేళ్ళు హ్యాపీగా ఉంటాడు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మమ్మల్ని కాపాడే యేసు ప్రభువా, మీ శరణు కోరి వస్తున్నాము ప్రభువా. ఈ ఆత్మని పరిశుద్ధం చేసి మీ అందు అప్పచెపుతున్నాం ప్రభువా. కరుణ దైవ కృప వల్ల ఈ ఆత్మని నీ దైవ కృప వల్ల నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు. మా కోరికల్ని మన్నించి తీర్చు ప్రభు. నిజం చెప్పవా? హలో. హలో. విషయం కన్ఫర్మ్ అయ్యి తప్పకుండా ఇప్పుడు అరెస్ట్ జరుగుతుంది. సార్ ఎక్కడ ఉన్నారు? సార్ ఇంట్లో ఉన్నారు. మరి అయితే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఏంటి సోల్మన్, ఏం తెలియనట్టు మాట్లాడతావు? దాదాపుగా 500 కోట్లు నొక్కేసి 7-8 సంవత్సరాల కేసు అని చెప్పి బయట జాలీగా తిరిగాడు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి తీరాలి. లేదంటే ఈ పబ్లిక్ ఉన్నారే వాళ్లే చితక బాధేస్తారు. మేము అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన మైకం వచ్చి పడిపోతారేమో. మైకం వచ్చి పడిపోయేంత సీన్ ఏమి చేయరు కానీ సరే ఉంటా, మళ్ళీ చేస్తా. సరే. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్ మై సన్. ఇక్కడ ఎప్పుడు నిన్ను చూడలేదే. మా ఫాదర్ ఇక్కడికి వస్తూ ఉండేవారు ఫాదర్. ఎవరు? మా నాన్నగారు చనిపోయి 10-15 సంవత్సరాలు అవుతుంది, అప్పుడప్పుడు. ఫాదర్, సమాధి ఏదైనా దొరుకుతుందంటే కొత్తగా తీసుకుందామనే ఐడియా ఒకటి ఉంది. ఫ్యామిలీ సమాధి మాత్రమే ఉంది. పెద్ద ఫాదర్ని కలిసారా? అయితే తర్వాత చూద్దాం. రే మావ, ఈ చూడు. ఎక్స్ వ్యవసాయ మంత్రి, పార్టీ అధ్యక్షుడైన పద్మనాభ నాయర్ ని అరెస్ట్ చేయమని న్యాయమూర్తి ఉత్తర్వు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయబడ్డారు. హాయ్ అబ్బు. హాయ్. ఏరో ఒక కార్ తీసుకురావచ్చుగా? ఓహో, కార్లో పిక్ చేయడానికి నువ్వేమన్నా బ్యాంకాక్ టూర్ వెళ్ళొచ్చావా ఏంటి? ఇందులో వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుందిరా. ఏమేం చేశారా? కౌగిలించుకోవడం, ఇంటికెళ్ళి భోజనం చేయడం, సంబంధం మాట్లాడుకోవడం, ఇంకేదన్నా పని చేయడమే. మనకి వేరే ఏదైనా పని తెలిస్తే కదా. మనం కాదు, నువ్వు. నేను ఈ బండి నడుపుకుంటూ సిలిండర్లు వేస్తూ జీవితాన్ని గడిపేస్తా. పోయిన వారం మొత్తం కళ్ళు మూసుకుంటే పోలీసులే కనపడుతున్నారు. నువ్వు ఇంతకీ ఆ తుపాకీని ఎక్కడ పెట్టావురా? అది పోలీసులు వచ్చినప్పుడు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేశా. ఇంట్లో? ఇదేంటి, ఇదేనా పెద్ద సమస్య? మరి కాదా? ఓసిన బంగారు పెళ్ళామా? నేను బండి కొనాలి. అది నాతో చెప్పుండాల్సింది. నీతో చెప్పుంటే అప్పుడే వద్దనేదానివిగా. సరే, నువ్వు పని చేయి, వాడు బయట నుంచున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని వెళ్ళిపోమని చెప్పు. ఓ పని అయిపోద్ది. ఎంత అవుతుంది? కొంచెం అవుద్ది. కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే సే, నేను ఇంత ఏమి అబద్ధం చెప్పలేనే. అది ఓ 10-60 లక్షలు అవుద్ది. నీ దగ్గర ఒక విషయం అడిగితే నిజం చెప్తావా? తప్పకుండా చెప్తాను. మన కుక్క ఎక్కడా? దాన్ని నేను చంపేశాను. అది మనతో 8 ఏళ్ళ నుంచి ఉండేది. సే, మనిషి కంటే తెలివైన జీవి ఏదైనా ఉందంటే అది కుక్కేనే. దాని తిరిగితే ఎట్లా? పోతే మనమేం చేస్తామే? మనిషిని అయితే మనం చంపేమా? చంపాలనిపించదా? సరిపోయింది. కొడుకేమో జైలుకి వెళ్ళి వచ్చాడు, నువ్వేమో చేపలు వండుకొని హాయిగా తింటున్నావు ఇక్కడ. నువ్వు నన్ను చూడ్డానికి జైలుకి వస్తావు అనుకున్నాను, ఒక్కరు కూడా రాలేదు. జైల్లో ఫోన్ కూడా ఇవ్వలేదు.
మాజీ పోలీస్ కి కొడుకుని జైలుకొచ్చి చూడటం ఇబ్బందిగా ఉంటుంది కదా ఏంటి అమ్మా అమ్మా తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఎప్పటికీ చిన్న పిల్లలే ఇంకొద్ది రోజులు పోతే అది నీకే అర్థమవుతుంది జీవితంలో ఎలా బతకాలో ఇలా కేసులు అవి అని తిరగకుండా నువ్వు చెప్పింది కరెక్టే నాకు 18 వయసులో అనిపించినవన్నీ 20 ఏళ్ళు వచ్చాక తప్పుగా అనిపించాయి 20 ఏళ్ళ వయసులో అనిపించినవన్నీ ఇప్పుడు తప్పుగా అనిపిస్తున్నాయి ఒకవేళ నువ్వు చెప్పినవన్నీ కాలం గడిచేకొద్దీ నాకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు నేను చేసేవన్నీ తప్పులు అని కానీ ఇప్పుడు నాకు ఇలా చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇదే చేయాలనిపించింది ఎప్పుడు రిలీజ్ అయ్యా రిలీజ్ అవ్వలేదు ఎస్కేప్ అయ్యాను ఎప్పుడు ఇందులోనే కూర్చోకుండా ఒకసారి దిగి పరిగెత్తి చూడవయ్యా స్టాలిన్ రిలీజ్ అయ్యావా ఎక్కడికి సాంబశివం గారే దానికి తాళం వేశారు మళ్ళీ ఆయన ఎదిరించి నువ్వెందుకు సాంబశివం బలం గురించి నీకు తెలియదు అనుకుంటా ఇది చాలా చిన్న చోటు ముజీబ్ అందరికీ అన్ని అర్థమవుతాయి దీనికి గొప్పవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు రే స్టాలిన్ స్నేహం మీద ఉన్న ప్రేమతో చెప్పా ఇంక నీ ఇష్టం ఇటు చూడు రేపే నీకు ఏదైనా సమస్య వస్తే సాయం చేయడానికి ఈ ఊరు నుంచి ఎవడు రాడు చూడు ముజీబ్ అందరినీ కలిపి అనకో ఎవరో ఒకరు వస్తారేమో కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి మాస్టర్ డబ్బులు పోతున్నాయా అవునన్నా పోతున్నాయి ఏం చేయమంటా ఈరోజు నా టైం బ్యాడ్ పోగొట్టుకునే డబ్బుని తిరిగి సంపాదించుకోవాలి వాళ్ళు మన ఫ్రెండ్స్ అన్నా తేడా అయిపోద్దని చెప్పు ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి పంపిస్తే వాళ్ళకి సాయం చేసి తగిలిన గాయం ఇంకా మానలేదు ఆటలాడుతున్నారు ఇదిగో వాళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు వాళ్ళ ఆట ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఉండదా లాయర్ లోగు కృష్ణానాయర్ టీం వీళ్ళకి కోట్లు కోట్లు డబ్బు దొరికినట్టు విన్నాను ఇంకా మన జిల్లా జడ్జి ముగ్గురు కేటగాళ్ళు నాకు తెలిసి జడ్జి ఓడిపోతాడు అనుకుంటాను అన్నా కరెంటు బిల్లు కట్టి చాలా నెలలైంది కట్టేద్దాంరా అయ్యో సార్ సార్ ఇప్పుడు ఈ కేసు ఎందుకంటే థియేటర్లో పేకాట ఆడినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుని కొట్టినందుకు సదాశివం ఉన్నారా ఎవరు సదాశివం కాదు పంచాయతీ సదాశివం అన్నా 2 సంవత్సరాల లీజు ఇంకా 6 నెలలే మిగిలింది బయటికి వెళ్ళమని చెప్పాలనే వెళ్ళడానికి చోట లేదు చూడు స్టాలిన్ ఇది పార్టీ ఆఫీస్ నీ తడకంతా ఇక్కడ చల్లదు
ఒకప్పుడు చెల్లేదన్నా, కానీ మీరంతా కమ్యూనిజం మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మేము పార్టీని ఎదిరించే వాళ్ళం అయిపోయాం. ఓ, ఎదిరించేవాడు? నువ్వు మన పార్టీలోనే ఉంటావు, మన పార్టీ వాళ్ళ గురించి తప్పుగాను మాట్లాడతావు, అంతే కదరా? కమ్యూనిస్ట్ గా నడుచుకుంటే మాత్రం చాలదు, కమ్యూనిస్ట్ గానే జీవించాలి. నేను ఇక్కడికి మీకేం చెప్పడానికి వచ్చాను అంటే, ఈరోజు కమ్యూనిజం నేర్చుకోవడానికి అక్కడికి ఎవరిని పంపకండి. కత్తికి బాగా పదును పెట్టుంచాను. ఇంకా మీకు స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. నమస్తే ముజీబ్, ఎక్కడున్నావు? అనా, సరైన ప్లాన్ లేకుండా దీన్ని తెరవడం అంత మంచిది కాదు. డబ్బు పెట్టి ప్యాకెట్ ఆడే వాళ్ళకి ప్లాన్ దేనికిరా? అయితే తెరిచి చూడండి, మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఒకసారి ఆ రాజమోహన్ని కలవాలి, ఆయనతో ఎస్పీకి ఫోన్ చేయించాలి, ఎస్పీతో లోకల్ స్టేషన్కి ఫోన్ చేయించాలి. ఇలా చేస్తేనే బిజినెస్ రన్ అవుతుంది. ఇంకేమైనా స్పెషల్ స్క్వాడ్ వస్తేనే కదా, అప్పుడు చూద్దాం. మిమ్మల్ని లాకప్లో వేసినప్పటి నుంచి నన్ను పిలుస్తున్నాడు. ఈ పార్టీ వాళ్ళు ఏమైనా మార్చుంటారా? ఏంట్రా ఇది? కొంచెం టైం తీసుకునే పనన్నా. యూట్యూబ్లో చూసి చాలా కష్టపడి చుట్టడం నేర్చుకున్నాను. మీరు ఒక పని చేయండి, యుఎఫ్ఓకి మీరు డబ్బులు కట్టొచ్చు కదా. సక్రమంగా ఈ థియేటర్ని రన్ చేసుంటే నేను బీఎఫ్ఎస్ అయినా రన్ చేసుండేవాణ్ణి. ఫోన్లో ఎన్ని బిట్లు చూసి చూసి నా ఒంటిని వేడెక్కించుకోవడమే పని అయిపోయింది. రే, ఏమైందిరా, మళ్ళీ ఇరుక్కుపోయిందా? అన్నా, త్వరగా రాన్నా. రే, త్వరగా రాన్నా. ఏంట్రా పప్పు, పప్పు ఏంట్రా? ఈబీ వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేశారు. ఏంటి? మీతో చెప్పాను కదా డబ్బులు కట్టాలని. ఇదిగో తీసుకొస్తున్నాడు చూడు. హలో, నువ్వు రాజమోహన్కి ఫోన్ చేయిస్తాను. మేడం, ముందు ఫ్యూజ్ ఇవ్వవే. ముందు నువ్వు బిల్ పే చేస్తే ఫ్యూజ్ వస్తుంది. ఫ్యూజ్ ఇవ్వమంటే జాగ్రత్తగా మాట్లాడు. దాని లైఫ్ కంటే జాగ్రత్తగా ఎలా మాట్లాడడం? రాజమోహన్ ఫోన్ చేసావా? చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. మందు కొట్టి ఎక్కడైనా పడిపోయి ఉంటాడు. ఈ రోజు అతన్ని పిలుస్తున్నాం, ఈ పిల్లని ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాం. అది ఇప్పుడు చాలా ముఖ్యం కదా. మరి కరెంట్ లేకపోతే రాత్రంతా కాగడ పట్టుకొని నుంచుంటావా? పిడబ్ల్యూడి బ్రెస్ట్ హౌస్. బ్రెస్ట్ హౌస్ కాదురా, రెస్ట్ హౌస్. ఓ, రెస్ట్ తీసుకుంటున్నాడా? సురేశనా, రాజమోహన్ ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా తమ్ముడు? దొంగ, పలానా ఫోటోలు చూస్తున్నావా ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? ఆయన హైకమాండ్ చూడడానికి ఢిల్లీకి వెళ్ళారు. రావడానికి 2 రోజులు పడుతుంది. ఏంటి, ఏమైనా అర్జెంట్ పనా? ఆ, అర్జెంటే. చూపిస్తావా? చూపిస్తాను. ఇది కాదు, ఆయన్ని చూపిస్తావా? వేలడంత లేడు, అమ్మాయిల ఫోటోలు చూస్తున్నాడు. నీ దగ్గర సిగరెట్ ఉందా? నా దగ్గర సిగరెట్ లేదు, ఒకటి ఉండాలి. అది ఎక్కడో. ఇదేంట్రా, ఎక్కడుందా? ఇక్కడ సిగరెట్ తాకూడదు. ఏంటి? ఓ, ఇది పవిత్రమైన చోటు అనుకుంటా. పద, వెళ్దాం. నీ ఢిల్లీ కథనే నాకు నమ్మాలనిపించడం లేదు. ఆయన ఇతను ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళుంటాడో. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆయన కలిసుంటే ఈ రోజే పని అయి ఉండేది. ఒకవేళ ఆ ఢిల్లీకి వెళ్ళారేమో. ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇక్కడే లోపల ఉండుంటాడు. ఏ, 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 ఏ
ఇది రెస్ట్ హౌసా బెస్ట్ హౌసా ఆఫీసర్ ఇది హై కమాండ్ ఆర్డర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అంత జనం కోసమే కదా సరే సార్ ఓకే సార్ లేదు లేదు ఏమీ లేదు ఎస్పీ గారు ఫోన్ చేశారు కాబట్టి ఇప్పుడు నిన్నేం చేయలేను కానీ రేపు ఈ విషయంలో ఎవరూ రాకూడదు ఇతన్ని ఏమైనా చేస్తాను ఆ తర్వాత ఎవరొచ్చినా ఊరుకోను సార్ అలా ఏమన్నా చెయ్యాలి అంటే వీడితో చెప్పండి అన్నీ చేస్తాడు మేము చేసే పనులన్నీ నీకు అప్పగించమంటావా ఏంటి వచ్చిన పని అయిపోయిందిగా ఇక వెళ్దామా నువ్వు కాస్త ఉండు బయలుదేరు మీరు బయలుదేరండి రారా ఇదిగో స్టాలిన్ పేకాట బాగా జరుగుతోంది కదా ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ ధీమా సార్ రాత్రి 10 గంటలకు మొదలయ్యి అర్ధరాత్రి 2 గంటల వరకు సాగుతుంది నన్ను అరెస్ట్ చేసిన అదే చోటు ఇలా చెప్పి వెళ్ళేవాడి ఒకటి కాన్ఫిడెన్స్ని అసలు తక్కువ అంచనా వేయకండే బిల్లు లేదా బిల్లు లేదు బిల్లు లేకుండా ఏం చేయలేం ఇక్కడ వాళ్ళే ఫీజుని పీకెళ్లారు అడిగితే చెప్తారు తీసుకోండి కేసులు చాలా ఉన్నాయి దాంట్లో ఏ కేసు అని చెప్పాలి అక్క ఆ లాక్ చేసిన థియేటర్ ఉంది కదా అదే ఇది ముందే కట్టేసి ఉంటే ఇంత దూరం రాదు కదా ఇప్పుడు ఫైన్ అంతా కట్టి మీకే కదా అంత వేస్ట్ అవుతుంది ఇంత డబ్బు కలెక్ట్ చేస్తూ మీ బోర్డు నష్టంలో సాగుతుంది అంటున్నారు ఊరికే అంటున్నారు బంగ్లాను చూసావుగా దండుకుంటున్నారు సాహో ఈ విషయం చాలా అసహ్యంగా ఉంది వాడు ఆ రాజమోహన్ పట్టుకుని థియేటర్ ని మళ్ళీ తెరిసేశాడు తెరవని తెరిస్తే మళ్ళీ తాళం వేయొచ్చు రూలింగ్ పార్టీ మనది కాబట్టి అలా చెప్తున్నారు లేదంటే ఆ తెల్ల చొక్కా కూడా మనల్ని ఆ కాకే చొక్కా దగ్గర ఇరికించేసుంటాడు ఇందులో జీడిపప్పు వేసావా వేసాను ముజీబ్ రూలింగ్ పార్టీ మనది కాబట్టి పోలీసు వాళ్ళు మన గురించి పట్టించుకోలేదు అలా లేకపోయింటే మన అందరినీ చిత్త కొట్టి బొక్కలు వేసుంటారు ఈరోజు ఏం వారం బుధవారం బుధవారం రేపు గురువారం ఎల్లుండి శుక్రవారం శుక్రవారం మనం స్టాలిన్ని బయటికి తరమాలి మీరు ఒక మాట చెప్తే చాలు మిగతావన్నీ మేము చూసుకుంటాం మన మనుషులు ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్ కాకూడదు మన వల్ల వాడు ఒంటి మీద చిన్న గాయం పడిందని కూడా నేను వినకూడదు అర్థమైందా శుక్రవారం మన పని అవ్వాలి శని ఆదివారం కోర్టు లేదు ఆదివారం ఫస్ట్ షో మనదై ఉండాలి మిగతావన్నీ సోమవారం కోర్టులు చూద్దాం అవును స్టాలిన్ ఒక పొరుగులాగా తీసి పారేయగలరా మీరు స్టాలిన్ ఒక గొప్ప మానస్తుడురా సొంత ఊరునే దెబ్బతిని ఎవడైనా దర్జాగా బయట తిరుగుతారా ఏంటి అలా వస్తే వాడికి ఒక షాక్ ఇవ్వాలి అడ్రస్ లేని ఒక రౌడీని దింపాలి స్టాలిన్ ఒంటి మీద కత్తితో మార్క్ పెట్టడానికి ఏంట్రా రే ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేయవేంట్రా నువ్వు
నేను ఇక్కడ సేట్ దగ్గర ఉన్నాను రా. ఏంటి సమస్య? రే తమిళనాడు వరకు మనం వెళ్ళాలి. ఒక చిన్న గొడవ కేసు. ఒకరిని కొట్టి తిరిగి వచ్చేయాలి. ఎవ్వరికి తెలియకూడదు. క్యాష్ ఎలా? కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చారు. తమిళనాడులో కేసు అంటున్నావు. గొడవలు అవి అంటే మందు కావాలి. సరే నువ్వు పని చేయి, రెండు రౌండ్లు వేసుకుని వెళ్దాం. చేతిలో డబ్బులు లేవురా? అడ్వాన్స్ వచ్చింది నువ్వేగా అన్నావు. అది కొంచెం ఇచ్చారా? అయితే ఏముంది, అది ఉందిగా. నేను తాగనరా? నువ్వు తాగొద్దు, నేను మాత్రం తాగుతాను. అవును, వీడికి ఇంకేం పని లేదు. 24/7 మందు కొట్టే మూడులోనే ఉంటాడు. రా, లిమిట్ గా తాగరా అంటే వింటావా నువ్వు? రా వచ్చిడ్లో కూర్చో, కూర్చోరా. ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు. హలో సుహాస్, లేడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ సుహాస్, నీకేరా? హలో, అక్కడ సిగ్నల్ లేదా? ఏయ్, నీకేరా? హలో హలో హలో, సుహాసే కదా? సుహాస్, సుహాస్ మీటింగ్ లో ఉన్నారండి. అయ్యో, మీటింగ్ ఎప్పుడు అవుతుంది? అది చెప్పలేమండి. ఎక్కడున్నారు? అది పోలీస్ క్లబ్ లో. అల్లా, ఎక్కడైనా ఇరుక్కున్నాడా ఏంటి? ఇంతకీ మీరెవరు? ఇది ఆ థియేటర్ లో ఎవరినో కొట్టాలన్నారు ఆకేశా. ఓహో, అది సరే, మీరు కూడా బిజినెస్ పార్ట్నరా? అవును. ఓ, మంచిదైంది. ఫోన్ మీరు రావచ్చు కదా? అది కాదు, అది అది రేపే పని అవ్వాలి, నేను ఒప్పుకున్నాను అందుకోసమే. పోతే డబ్బు సంగతి ఏంటి? సుహాస్ చెప్పలేదా? పని అయ్యాక డబ్బు తీసుకోండి. అయితే మీరు పని చేయండి, పని అయ్యేదాకా వెయిట్ చేయండి. రేపు శుక్రవారం పని అయిపోవాలండి. ఇలా చూడండి, నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను. అకౌంట్ నంబర్ పంపిస్తాను, డబ్బు వేయండి. డబ్బు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. చిత్ర, ఏంటి నీ ప్రాబ్లం? నేను అడుగుతున్నది నిన్నే. నీతో చెప్పడానికి ఏమీ లేదు. అదే, దానికి కారణం ఏంటని అడుగుతున్నా. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ద రీజన్. అసలు కారణం చెప్పడానికి ఏంటే ప్రాబ్లం? మీ నాన్న మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడా? దూరం కరిగె నే నేడిలా, ఇరువురి నడుమా పెరిగిందే చిరు స్నేహం, మృదువుగా తీరం చేరింది. ఎదురే నువ్వు ఎదురవుతుంటే నాలో పాడెను ఒక రాగం, ఇకపైనే నీతోనే అడుగేయమన్నది నా ప్రాణం. ప్రాయం చెలిమినిక కోరినే మంతా నీకు తోడుండనా, పరిచయంలో కలిగిన మౌనమిప్పుడే వీడిందా, తెరలు దాటి పాడిందా మనసులోనా పదిలంగున్న పేరే.
పోయే సమయం నేడే ఇరువురి నడుమ పెరిగిందే చిరు స్నేహం మృదువుగ తీరం చేరిందే ఎదురే నువ్వు ఎదురవుతుంటే నాలో పాడెను ఒక రాగం హలో, నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా ఆఫీస్ వరకు రావాలి. అంత అర్జెంట్ అంటే? నువ్వెవరికైనా చెక్ ఇచ్చావా? చెక్? మన బేబీ అన్న ఫైనాన్స్ కంపెనీకి ఒక చెక్ ఇచ్చాను. అది బౌన్స్ అయింది. 25 లక్షల లయబిలిటీ. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. నువ్వు బయలుదేరిరా. అవినీతి నిరోధ శాఖ నిర్ణయం తీసుకుంది. పద్మనాభన్ నాయర్ చేసిన అవినీతికి తన్ని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆయన లంచంగా తీసుకున్న 500 కోట్ల రూపాయలకి ఆయన సమాధానం చెప్పాలని. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు జరిపిస్తున్నారు. నీ టైం బాగుంది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, లేదంటే నీకు వకీల్ నోటీస్ వచ్చుండేది. అక్క, ఫైనాన్స్ కంపెనీకి మాధవికి జామీన్ ఇప్పించడం కోసం ఆ చెక్ ఇచ్చాను. కేవలం 5 లక్షల రూపాయలే. ఆ ఎదవ తిరిగి ఇవ్వలేదు అంతే. దీని 20 లక్షలకి చెక్ ఇచ్చి వీళ్ళని మోసం చేస్తానా? వాళ్ళ ప్రాపర్టీని బ్యాంకులో లోన్లో పెట్టారు, దాన్ని ఇప్పుడు అటాచ్ చేయబోతున్నారు. ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళే దాన్ని క్లోజ్ చేశారు. ఆ మిగతా డబ్బుకే నీ చెక్ ఇచ్చారు. అది వీళ్ళే కదా చూసుకోవాలి. ఆ పెద్ద ఆయన తీసుకున్నాడు, ఆ విషయం అమ్మాయికి తెలీదు. నువ్వు ఒక పని చెయ్యి, నేను అమ్మాయిని పిలుస్తాను, నువ్వు ఒక డేట్ ఇవ్వు. ఆహా, అదేం కుదరదు. ఏ? అదేమి లేదు. మనల్ని మనం ఎంత గొప్పగా చూపించుకోవాలనుకున్నా మనకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అది ప్రపంచానికి చూపిస్తుంది మనం అంటే ఏంటో. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ అమ్మాయిని ఒకసారి కలిసానులే. నువ్వు పెద్ద ఫ్రాడ్వే కదా? నా పేరు స్టాలిన్ జాన్. ఒకరికి సాయం చేయడం కోసం ఇచ్చిన చెక్ అది. చివరికి ఇలా అవుతుంది అనుకోలేదు. కావాలంటే మీరు లీగల్గా మూవ్ అవ్వచ్చు, కానీ పద్మావతి నా వకీల్. మీరు కావాలంటే వేరే వకీల్ని పెట్టుకొని ఈ కేసును మూవ్ చేసుకోవచ్చు. మీ చేతిలో చిల్లి గవ్ కూడా లేదని నాకు తెలుసు. మిమ్మల్ని జైల్లో పెట్టడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కావాలంటే ప్రామిసరీ నోట్లో సైన్ చేసిస్తాను, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా తీస్తాను. అలా తీయకపోతే నేను ఎక్కడుంటానో మీకు తెలుసుగా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషి మాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మా ఇంటి పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అటు వెళ్ళదు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎలాది, నీకు నచ్చిందా? నచ్చింది. నీకు నేనంటే ఇష్టమా? బౌబో అంటే ఇష్టం? బౌబోయే. ఇది ఈరోజు కదా వచ్చింది, కొన్ని రోజుల పాటు దీన్ని నీతో పాటు తిప్పుకో. ఆ తరువాత దీన్ని మనసుకు తీసుకోవాలి, ఆ తరువాత మన ఇంట్లోకి తీసుకురావాలి. చెప్పింది అర్థమైందా? వెళ్ళాడుకో. ఆగు బాబా, వస్తున్నాను. నువ్వేమంటావు? ఏంటే? నాకు చాలా బాధమైంది. వస్తున్నా. ఏంటి సార్ యూనిఫామ్లో? ఏం లేదు. కాదు, అరెస్ట్ సీజన్ కదా. ఏమంటున్నావు నువ్వు? కొంచెం చూసుకోవాలి కదా అందుకనే. ఏంటి సార్? న్యూస్ ఏమి చూడలేదా? ఆయన దృఢంగానే ఉన్నాడు. 500 కోట్ల చేతిలో ఉంటే ఎవరు సార్ భయపడేది? చూడు సోల్మన్, ఇంత పెద్ద అమౌంట్ అయ్యుండి కూడా పార్టీ వాళ్ళు ఎవరు పద్మనాభానికి ఎందుకు హెల్ప్ చేయలేదు?
అరెస్ట్ జరిగిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయడానికి రాలేదు? అది పెద్ద విషయం కాదు. 500 కోట్లలో 1 రూపాయి కూడా ఏ ఒక్కడికి ఇవ్వలేదు. ఆయన ఎవ్వని పక్కన పెట్టుకోలేదు. సోలమన్, ఇందులో నీ రోల్ ఏమిటి? తల ఉండదు సార్, అడిగిన వాడికి చెప్పిన వాడికి. ఏంట్రా ఇంత పెద్ద బాటిల్ నన్ను మత్తులో ముంచేస్తావా? అదేం కాదు, కరెంటు బిల్లు, ప్రొవిజన్ బిల్లు ఇవన్నీ కట్టేసిన తర్వాత మీ బ్రాండ్ కొనడానికి డబ్బులు సరిపోలేదు. ఇదిగోండి. ఒరే పప్పు, నువ్వెప్పుడైనా అవమానాలు పాలయ్యావా? దానికోసం బాధపడ్డావా? ఇలా చూడండి, మీరు ఎప్పుడో ఒకసారి అవమాన పడడం వల్లే ఈ బాధ. డైలీ అవమాన పడే నాకెందుకు ఉంటుంది బాధ? ఏచి పని చూసుకో. రే, ఎక్కడికి వెళ్తున్నావు? తినడానికి ఏమన్నా తెద్దామని. మరి డబ్బుందా? డబ్బు లేవు, అప్పులు తీసుకొద్దామని. ఎందుకో నాకోసం అప్పులు చేయదు. సార్, నేను లేట్గా వచ్చానా? మీ చేయడం తప్పదు కదా, ఇంతకుముందు పద్మనాభం కోసం, ఇప్పుడు నీ కోసం. నేను జైలుకెళ్ళి చూశాను పద్మనాభం గారిని. ఆయన అకౌంటెంట్గా ఆయనకి చెప్పాల్సిన లెక్కలన్నీ క్లియర్గా చెప్పాను. ఇక మిగిలింది మీ లెక్కలే. ఈ లోకంలో అందరికీ డబ్బుతో సమస్యే. డబ్బు లేదని కాదు, అవి లెక్కల్లో ఎలా చూపించాలని. సలమా, నువ్వు అనుకుంటున్నట్టు రెడ్డిలు మారోడీలు కాదు ఇక్కడ సమస్య. ఇంత పెద్ద అమౌంట్ ఇక్కడ ఎలా మారుతుందన్నదే నా డౌట్. ఇప్పుడు పద్మనాభం గారి వయసు 74. ఈ వయసులో ఆయనకు రావాల్సినవన్నీ వచ్చాయి. అవన్నీ అర్థమయ్యాయి. కొన్ని సమయాల్లో ఆయన మాట్లాడేవి, చెప్పేవి మొత్తం నేనేదో తీసుకెళ్ళిపోతున్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ అంతే. లెక్కలంతా చూసిన తర్వాత దాదాపు 2.5 కోట్లు తేడా వచ్చింది. ఆ లెక్కల గురించి నువ్వే సార్కి చెప్పాలి. చలమా, ప్లాన్ ఏంటి? పద్మనాభం గారి ప్లాన్ ఏంటంటే
ఆస్ట్రేలియాలో ఉన్న కూతురికి దుబాయ్లో ఉన్న కొడుకి డబ్బులు ఇవ్వమని నాకిచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి? అంతా ఇచ్చామనండి సార్, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు గనక తీస్తే ఏ ఒక్కడికి దక్కదు. ఈ సమస్యలన్నీ పూర్తవనివ్వండి, ఈ కేసులన్నీ పోనివ్వండి, మనం మొత్తం సరిచేద్దాం. సార్ 500 కోట్లు ఇక్కడ పెట్టి జాలీగా జైలుకి వెళ్ళి నిద్రపోతే సరిపోద్దిగా. సలమా, నీ వల్ల కాకపోతే వెళ్ళు. డబ్బులు దాచడానికి వేరే మనిషి దొరకేం కాదు. సార్ మీరు కాస్త టెన్షన్ అవ్వకుండా ఉండండి. పద్మనాభ సార్ మనవైపోయేగా, మీరు ఈ స్కాచ్ తాగడం వల్ల మీకు డౌట్లు వచ్చాయి. నేను మా ఊరు నుంచి మంచి నాటు సరుకుని మీకు పంపిస్తా. 2 పెగ్గులు తాగి చూడండి, అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుద్ది. గోవింద సోమా, ఇలాంటి సరుకుకి నీకన్నా వయసు ఎక్కువ. ఈరోజు వార్తల్లో మిస్టర్ పద్మనాభన్ అవినీతి 500 కోట్లు ఎక్కడున్నాయన్నది ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయినా కూడా ఇంతవరకు దాని గురించి విచారణ చేపడుతున్నారు. ఇది ఎక్కడుంది, ఎవరి దగ్గరుందన్నది ఇంకా క్షుణ్ణంగా ఎవరికి తెలియలేదు. ప్రజలు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం ఇంకా సమాధానం చెప్పలేకపోతోంది. ఈ 500 కోట్లు ఎక్కడున్నాయన్న విషయాన్ని పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు. సార్, మిమ్మల్ని కలవడానికి గెస్ట్ వచ్చారు. ఆడ మగ? మగ సార్. నెయిల్ కట్టర్ ఇవ్వగలవా? పరిస్థితి ఎలా ఉంది? పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది కాదురా, డబ్బు చేతికొచ్చిందా? సేఫ్గా ఉన్నాయి. సేఫ్గా నీ దగ్గరే ఉంచు, నేను చెప్పే వరకు ఏం చెయ్యొద్దు. నువ్వు సేఫ్గా ఉండు, గొడవల్లో తలదూర్చకు. ఇంట్లోనే ఉంటున్నా. ఇక నువ్వు బయలుదేరు. పోటి 2000 కోట్ల రూపాయలు నీ అకౌంట్లో రాశాడు. నేను చెప్పాను అతనితో, సాలమన్ తీశాడంటే దానికి ఒక కారణం ఉంటుందని. సార్ ఒక ఎమర్జెన్సీకి రోలింగ్ కోసం తీసుకున్నా, చెప్పడం మర్చిపోయాను. పోటీది ఓల్డ్ స్కూల్. 1 కోటి నా దగ్గర ఉంది, మిగతా డబ్బుని ఎలాగోలో 2 వారాల్లోగా రీప్లేస్ చేస్తాను. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు నా కోసమేనని నాకు తెలుసు, దాని గురించి నువ్వు దిగులు పడకు. ఆ కోటి నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. అర్థమైందా? నేను పోతికిచ్చేస్తాను. అది నీ దగ్గరే ఉండని సలమన్. డబ్బు చాలా చెడ్డది, రేపు మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. ఈ 500 కోట్లు అనేది డబ్బు కదా, దాన్ని నువ్వు గాని నేను గాని వదులుకోలేను కదా. సాలమన్, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు సార్. నీ దగ్గర ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉందా? ఇది అయిపోయేలా ఉంది. నేను తీసుకొస్తానమ్మా. అన్నా, ఈ పని చేసినోడు మనూరోడు కాదు, ముజీబ్ మనూరు వాళ్ళతో చెప్తుంటే విన్నాను. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు. నేను వెళ్ళి సిలిండర్ తీసుకొస్తాను. బ్లాక్లో అమ్ముదామని పక్కకు తీసిపెట్టాను. అమ్మా నేను వస్తాను. వస్తాను. నువ్వు చెప్తున్న విషయం ఇక్కడ దొరుకుతుంది అనుకోవద్దు. ఇక్కడ పేలే వస్తువులకి లెక్క పత్రాలంటూ చాలా ఉన్నాయి. డబ్బు ఎంత కావాలి? డబ్బు ముఖ్యం కాదు, ఇస్తే మీకు సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు దొరికిపోయారంటే మేము కూడా దొరికిపోతాం. అర్థమైందా? అయ్యా, నువ్వు అనుకున్నట్టు చిన్న ఆటేం కాదు, అందరం లోపలికి వెళ్ళిపోతాం తెలుసా. నేను వెళ్తాను. ఉండరా, ఇదిగోరా చిన్న విషయం ఇస్తున్నాను. నువ్వు నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకు.
చూడు నువ్వు ఒక పంచే దీపావళికి మా ఇంటికి వచ్చేసాయి నడ్డి రోడ్డులో దీన్ని పేల్చేద్దాం మాంతోనే పెట్టుకుంటాడా ఏంటి ఎందుకు కాదు అన్నది అక్కడలే వీళ్ళు వీళ్ళ ఆటలు కావాలంటే నువ్వు చూసుకో ఎవడు పార్టీని వెన్నుపోటు పొడుస్తాడో వాడిని ఇప్పుడు కనిపెడతాను చూద్దాం రేయ్ దీని గురించి నువ్వు బయటికి వెళ్ళి చెప్పావనుకో ఇలా చూడు తెలుసు కదా చాలే బంద అయ్యో స్టాలిన్ కట్టింగా షేవింగా నేను పేపర్ కోసం వచ్చాను ఏమైంది నాటు బాంబు సదాశివం స్విమ్మింగ్ పూల్కి కన్నం వేయడం కాదు నా పని అనా ఇది మన వల్ల అయ్యే పని కాదు చాలా కష్టం ఇది చాలా చిన్న చోటు స్టాలిన్ నువ్వు నాన్ బెయిలబుల్ ఈ కేసులో ఎవరు వాదించినా పనివ్వదు అది గుర్తుంచుకో చెప్పిన మాట విను లేదంటే జైలే నీ వకీల్ని కాబట్టి చెప్తున్నాను ఇంకొక విషయం మన ఊర్లో అందరికీ అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి విజయ్ మాలి అయినా సరే స్టాలిన్ జాన్ అయినా సరే నీ మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా స్టాలిన్ నువ్వు లిమిట్స్ దాటుతున్నావు ఇంకా నువ్వేమైనా చేస్తే నేను కూడా కాపాడలేను అక్క నాకు స్కూల్ నుంచి అలవాటు వాడు ఎంత పెద్ద వాడైనా వాడి దగ్గర ఏమున్నా సరే వాడు నన్ను 100 పోట్లు పొడిచినా నేను ఒక్క పోటైనా తిరిగి పొడుస్తాను నా వల్ల కాకపోతే స్టాలిన్ జోన్ సదాశివం థియేటర్కు ముందుకు వెళ్ళి టికెట్లు అమ్ముకుంటాడు సదాశివం గోండాలను నిలబెట్టాడేంట్రా వాడు అంతకంటే ఏం చేస్తాడు ఈ కేస్ ఒక బ్లాస్ట్ కేస్ కావడం వల్ల ఇంకా సాక్ష్యాలు కరెక్ట్ గా ఉండడం వల్ల ఈయన యూజ్ చేసిన గ్యాస్ సిలిండర్ వంట చేయడానికి ఉపయోగించే సిలిండర్ కాబట్టి అవి నిజమని ఒప్పుకోవడం వల్ల ఈ కోర్టు 50,000 రూపాయల పెనాల్టీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అవి పేలిన శబ్దం నాకు ఇంకా వినపడలేదు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అక్కడ కాని పేలితే నీ బేస్మెంట్ అదిరిపోతుంది సార్ ఆ డబ్బును చేసేయడానికి ఇప్పటికే కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి
నేను విన్నాను. సిగరెట్ ఉందా? లైటర్? లైటర్ వాళ్ళు తీసేసుకున్నారు సార్. బ్యాంకులో కొన్ని నోట్లని సందేహించాల్సిన విధంగా పెట్టుకుని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు సార్. పద్మనాభం కరప్షన్ చేసింది డాలర్స్ రా, అమెరికన్ డాలర్స్. ఇప్పుడు ఏ బ్యాంకులో వీళ్ళు సీరియల్ నెంబర్స్ వెతుకుతారు? నువ్వో నేనో బయట పెట్టకపోతే మూడో మనిషి అస్సలు టచ్ చేయలేడు. నువ్వు కానీ బయట పెట్టావో సాలమన్, అమెరికన్ డాలర్స్లో గాంధీ ఫోటో ఉండదు. నేను ఖద్దర్ ధరించానని తేలిగ్గా తీసుకో. స్టాలినా? అవును సార్. ఇదే కేసు? ఇది చిన్న బ్లాస్ట్ కేసు సార్. తీవ్రవాది ఏం కాదు కదా. నువ్వు జీప్లోకి వెళ్ళి కూర్చో, వాళ్లే చెప్తారు. అలాగే సార్. పద. నువ్వు ఎక్కేటప్పుడే పాట పాడతావా లేక పనులు తింటావా? పాట పాడతాను సార్. సరే పాడు. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి. చచ్చిపోయింది. ఆయనకి ఒక 70 ఉంటుంది అనుకుంటా. కానీ పద్మనాభం 70 ఏళ్ళు దాటాక కూడా ఆయనంత తొందరగా చనిపోడు రా సలమా. మరి ఆయనకున్న ఒక కుటుంబం, భార్య, పిల్లలందరూ, అది కాకుండా చేతి నిండా డబ్బు. డబ్బున్నోడు అంత తొందరగా చనిపోడు సలమా. మరేదో డబ్బు లేకపోతే పద్మనాభం పోతాడా? ఏం జరిగినా పద్మనాభం సార్ చనిపోరు. మరేం చేస్తా చూస్తాడు రా. ఈ లోకంలో అందరూ చనిపోవడం ఒకే ఒక కారణం మాత్రమే. ఇప్పుడు మనము ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయాం అనుకో, అక్కడి నుంచి పారిపోవడానికి దారి లేదని ఆలోచించినప్పుడే మనం అక్కడే చనిపోతాం. నిరాశ, అదే ఆ మరణానికి ఉన్న శాస్త్రీయ పేరు. ఎన్ని పిగులు తాగావరా? 4. ఏంటి ఇంత కంపు? ఎంత తాగావు? మణిగాడు ఎక్కువ తాగాడు. మరి మీరు? నేను ఫ్లోలో తాగాను 4 పెగ్గులు. కష్టపడితే కుదురుతుంది. నేను వెళ్తా, భయపడకు. అని నా కోసం ఆందోళన చెందుతూ ఒకటి వాణ్ణి చంపేయాలి లేదంటే అబద్ధం చెప్తూనే ఉండాలి. అర్థం కాలేదు. పడుకుందా. అదేంటంటే నిన్ను చంపడమా లేక నీకు అబద్ధాలు చెప్తూ ఉండడమా? ఇలా చూడు, తాగితే నోరు మూసుకుని పడుకో. నన్ను చంపడానికి మళ్ళీ వాడు వస్తాడు. చావకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను. ఏంటి సాల్మన్, ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు? సార్, ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే అది నాకు డౌట్లా ఉంది. ఏంటో చెప్పు. సార్, ఊర్ లోపల ఒక అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిఐ షాహుల్ అమీదే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. ఎవడాడు? ఒకసారి మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాడు సార్. ఆహా, అర్థమైంది. సార్, పార్టీస్ని ఆహ్వానిస్తే బాగుంటుంది. వాళ్ళు ఇంతవరకు ఏమీ అనలేదు సార్. ఇకపై వాళ్ళే ఏమైనా చేస్తారేమో సార్. పోలీసులు నా ఇంటికి రాకముందే నేను ఆలోచించేవాణ్ణి. ఇప్పుడు అది అవసరం లేదు. సాలమన్, ఈ 4 గోడల మధ్య ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండాలి? నాకు తెలిసి 2 సంవత్సరాలు సార్. అప్పుడే ఆ డబ్బుని కన్వర్ట్ చేయగలుగుతాం. డబ్బుని సేఫ్గా ఒక చోటకి మార్చేస్తాను సార్.
నన్ను చంపితే గాని దాన్ని ఎవడైనా ముట్టుకోగలడు. ఆ 500 కోట్ల కోసం ఇంకా 2 ఏళ్ళు జైల్లో ఉన్నా తప్పులేదు. ఈ పద్మనాభం అన్నీ తెలిసి ఇందులో దిగాడు. భోజనానికి టైం అయింది, అన్టైంలో తింటే జీర్ణించుకోవడం చాలా కష్టం. వెళ్ళు. 18, 19, 20 ఏం సరిపోలేదా? రాఘవయ్య ఎనర్జీ చూపించినే. ఎల్లండ్రా ఎల్లండ్రా, వాళ్ళే కొట్టుకుని చస్తారు. తింటానికి వచ్చారు, తిని వెళ్ళిపోండి. ఎల్లండి ఎల్లండి, పండ్రా. అబ్బో ఇప్పుడు నీకు అర్థమైందా నేనెవరు అని? డబ్బు కోసమే కొట్టానరా, మన మధ్య ఏ ప్రాబ్లం లేదు. ఏంట్రా వేడుక చూస్తున్నారు? ఆపండి వాళ్ళని. వద్దు సార్, వాడికి ఇవ్వాల్సిందే నేను ఇచ్చేశాను, వదిలేండి. Thank you.
130-90. ఇది కొంచెం సార్ మీరు బాధపడాల్సింది ఏం లేదు, లైట్ వేరియేషన్స్ ఉన్నాయి అంతే. రెండు మూడు రోజుల తర్వాత కావాలంటే చెక్ చేద్దాం. ఏమైంది పోటీ? నేను సోలమని కలిశాను. డబ్బు గురించి చెప్పాడు కదా. ఏంటి పోటీ, సాలమన్ చెప్పింది అర్థం కాలేదా? చెప్పాడు, నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి? తెలీదు. 35 ఏళ్ళు అయ్యాయి కదా, గొప్పడు కావాలనిపిస్తుందేమో. అలాగే అనిపిస్తుంది. నాకెందుకో అనుమానం అనిపించింది, వాడి మాటల్లో నాకెందుకో డౌట్ వచ్చింది అంతే. వాడు మంచివాడేనా? అలా అయితే వాడికే మంచిది. వాడు నాకు నిన్నో మొన్నో తెలిసిన వాడు కాదు. నేను ఇప్పుడే వస్తాను. ఇక వెళ్ళచ్చు. కిచెన్లోనే డ్యూటీ. పేరేంటి? మజీద్ అబ్దుల్ రెహమాన్. ఇక వెళ్ళు. బ్లాస్ట్ కేసు కదా. ఇంకేం కావాలి? స్టాలిన్, నన్ను కొట్టాక కూడా నా మీద ద్వేషం తగ్గలేదా? నాకు నీ మీద ద్వేషం లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నా మాటలన్నా నువ్వు విను. నేను మంగళాపురంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన గొడవలకి నేను ఒక కారణం పోలీసులు అనుకొని నన్ను లోపలేశారు. నిజానికి అది మర్డర్ కేసు, కానీ నేనేమీ చేయలేదు. ఇంతకుముందు ఎన్నో తప్పులు చేశాను, కానీ ఒక్కసారి కూడా నన్ను పోలీసులు పట్టుకునిందే లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? మనమా? దానికి మన ఇద్దరం కలవాలి. జైలు నుంచి ఎస్కేప్ అవడానిక? లేదు లేదు, త్రూ ప్రాపర్ ఛానల్. నువ్వు నాతో ఉంటేనే అతను మనకి హెల్ప్ చేస్తాడు. ఈ జైల్లో నాకు ఫ్రెండ్ అంటూ ఉన్నది నువ్వు ఒక్కడివేగా. చూడు మజీద్, మన ఇద్దరి మధ్య ఎక్కువ పరిచయం ఏమి లేదు, అయినా కూడా చెప్తున్నాను, ఇలాంటి వాటికి నన్ను పిలవకు. ఏమిటి మీ ఇద్దరి మధ్య సీక్రెట్? జైలు నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? అవును సార్, దానికోసమే ఇద్దరం ప్లాన్ చేస్తున్నాం సార్. అతను నిన్ను కలవాలంటున్నారు, ఒకసారి వచ్చి కలుస్తావా? ఇక్కడి నుంచి బయటపడడం కుదరదు, ఆయన్ని ఎలా కలవమంటావు? అవన్నీ ఆయన చూసుకుంటారు. నీకు ఓకే అంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. లోపలికి రా, కూర్చో. చాలా కాలం నుంచి అనుకుంటున్నా ఈ పుస్తకం చదవాలని, ఇప్పుడే టైం దొరికింది సార్. విఐపీలకు ఇచ్చే స్పెషల్ ఫుడ్. అసలు విషయానికి వస్తా, నువ్వు నాకు సహాయం చేయాలి. అది నీ వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ కేస్ హిస్టరీ చదివాక పట్ట పగలు థియేటర్లో బాంబు పెట్టి నువ్వు మెయిన్ రోడ్లో మామూలుగా నడుచుకుంటూ వెళ్ళావని అందులో నీ హీరోయిజం కనబడింది. నా సమస్య కానీ నువ్వు తీర్చావంటే నేను నీ సమస్యను తీరుస్తాను. మాట ఇచ్చాడంటే ఈ పద్మనాభం ఏనాడు తప్పడు. నువ్వు తిను. మరికొన్ని రోజుల్లో నేను కూడా ఒక పెద్ద కేసు మీద లోపలికి వస్తాను, అప్పుడు తింటాను ఈ విఐపి ఫుడ్. ఇప్పుడు నాకేమొద్దు. సరే సార్, ఇక బయలుదేరతాను. స్టాలిన్, నువ్వు చెప్పు. సిగరెట్ ఉందా సార్ మీ దగ్గర?
ఏంటి సల్మాన్ పంచకడతో వచ్చో? ఏదో ఊరికే సార్. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఇప్పుడిప్పుడే చావనులే. ఈ మధ్య పేపర్లలో ఈ పద్మనాభం పేరు కనిపించట్లేదేమిటి? నువ్వు తప్ప అందరూ మర్చిపోయారు ఈ కేసుని, నాతో సహా. ఇక్కడ నిద్ర పట్టడం లేదురా. 75 ఏళ్ళు వచ్చేసాయి. అమెరికాకు వెళ్ళి పెట్టించుకున్న ఫేస్ మేకర్ ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. నేను పంపించే 2 వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు. 1 కోటి వాళ్ళకిచ్చేయి. ఓ పాత లెక్కని సరిచేయడానికి. సార్, నేను వచ్చింది ఆ డాలర్స్ని కన్వర్ట్ చేసే విషయం మాట్లాడదాం. నువ్వేం చేయక్కర్లేదు. కానీ ఒకటి, నువ్వు బాగా కష్టపడుతున్నావని నాకు తెలుసు. సల్మాన్, ఇంటికి వెళ్ళి 8 గజాల పంచ కాదు 4 గజాలు కట్టుకోవడం నేర్చుకో. జైల్లో అందరికీ ఇచ్చేది అదే. నిన్ను క్షమించడానికి నేను నీ కన్న తండ్రిని కాదు. ఈ పద్మనాభం చుట్టూ 4 గోడలు కట్టి దానికి ఇనుప తలుపులు పెట్టి అందులో బంధిస్తే నేను ఉండిపోతాను అనుకున్నావా? ఈసీజీలో ఏ చేంజెస్ లేవు. ఇంకొన్నాళ్ళు పనిచేస్తుందా? ఏంటి సార్ అలా చెప్తున్నారు? ఇది అమెరికన్ ఫేస్ మేకర్ కదా, బాగా పనిచేస్తుంది. నాకు ఇక రౌండ్స్కి టైం అవుతుంది. సిస్టర్, ఆ రిపోర్ట్స్ తీసుకురండి. సార్ కూర్చోండి. ఎస్ సార్. ఈ ఫేస్ మేకర్ ఎప్పుడు పెట్టవలసి వస్తుందో తెలుసా? మనసు చనిపోయాక అప్పుడు ఇలాంటిది ఫిక్స్ చేసుకుంటే. ఇది కానీ ఉంటే మనస్సాక్షి అనేది ఉండదు. ఏదైనా చెయ్యొచ్చు. మీరు నాకు సాయం చేయాలి. నా మనుషులిద్దరిని బయటికి పంపించాలి. ఒకటి శిక్ష పూర్తి కాబోతోంది. అది ఇప్పుడు నేనేం చేయాలి సార్? సత్ప్రవర్తన లాంటివి, అలాంటి విషయాలు చాలా ఉంటాయి కదా. 5-6 గురిని విడిచిపెట్టేటప్పుడు వాళ్లతో కలిపి వీళ్ళని విడిచిపెట్టేయండి. ఏ సమస్య లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. నేను ఈ విషయంలో తలదూరిస్తే ఇప్పుడున్న ఈ పొలిటికల్ టెన్షన్స్ వల్ల అది జరగదు, జరగనివ్వరు కూడా. మీ ద్వారా జరిగితే అది చట్టబద్ధంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ఎవరు సార్ ఆ పెద్ద మనిషి? అంత గొప్ప వ్యక్తులేం కాదులేండి. కానీ వాళ్ళ దగ్గర ఓ విషయం ఉంది. చెప్పండి, నేను చెప్పిన ఐడియా ఎలా ఉంది? సార్ తెలివితేటల గురించి చెప్పాలంటే ఈ టోపీ యూనిఫామ్ నాకంటే మీరే తగిన వ్యక్తి. అంటే వాళ్ళు విడుదలవుతారు అంతేగా? నా పని పోయింది. కానీ ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నా, టాక్సీ కూడా రన్ చేస్తున్నా. ఈయనెవరు? మంచి వాళ్ళ మధ్యలో నేనెప్పుడు ఈయన చూసినట్టు లేదే. చీకట్లో కొట్టినందు వల్ల నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. అన్నా, ఇతను మీకు ఇంతకు ముందే పరిచయమా? మేమిద్దరం కొట్టుకొని కలిసిపోయాం. ఓ, సదాశివం ముజీబ్ ఇద్దరు బాగానే ఉన్నారుగా. సదా ఇప్పుడు బ్యాంక్ రన్ చేస్తున్నాడు. అవును, మంచిది. ఇతను వినోద్, నా కొత్త స్టాఫ్. నువ్వు పని చేయి, బ్యాలెన్స్ ఉంటే అనాథాశ్రమంలో ఇచ్చేయి. అలాగే అన్న, తీసుకోనా? బిర్యానీ అన్న. వస్తానన్నా. ఓకే. ఓ, ఎవరు బాబు? దుబాయ్ నుంచా? దుబాయ్ నుంచి ఖాళీ చేతులతోనే వచ్చావు? నా మమ్మీ దుబాయ్లో దొరికింది నీకు ఇవ్వడం కుదరదు.
ఇతనెవరేంటి? దుబాయ్కి వీసా తీసిచ్చింది ఇతనే. ఓ సరేరా రారా. జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచిదని ఇప్పుడు అర్థమవుతోంది. ఓ విధమైన సంతోషం. పిల్లలు, మనవలు, మనవరాళ్ళు చావాలనిపించదు. నేను ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. పిల్లలు ఉన్నారంటున్నారు, మరి ఎందుకు సార్ ఈ పనిని సాలమని కప్పచెప్పారు? ఈ పద్మనాభానికి గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కాదు కదా, నేను తీసుకున్న కమిషనే కదా ఇది. నేను పిల్లలకిచ్చి నేను ఇందులోంచి బయటకొచ్చేలోగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చేవాళ్ళు. నేనే వాళ్ళకి పనిచేస్తే పిల్లలు తండ్రికిచ్చినట్టు అనుకుంటారు. ఇక సాలమన్, నేను వాణ్ణి చాలా తక్కువగా అంచనా వేశాను. ఇక ఈ గేమ్ స్టార్ట్ చేయాలి. మాకేంటి లాభం? సాలమన్లా వెన్నుపోటు పడవకుండా ఉంటే మీ ప్రాణాలు మిగులుతాయి. జోక్ చేశానంతే. మాట ఇచ్చాడంటే ఈ పద్మనాభం జీవదాటడం. ఓ 60 ఏళ్లలో తగిలే దెబ్బ మనల్ని కూర్చోబెట్టేస్తుంది. కారణం, దాన్ని తిప్పికొట్టే ఆరోగ్యం గానీ శక్తి గానీ మనకు లేవని అప్పుడు అర్థమవుతుంది. పద్మనాభం సార్, ఇప్పుడు మా ఇద్దరు వయసు 30. దెబ్బ పడినా దాన్ని తిరిగిచ్చే ధైర్యం ఉంది, ఆరోగ్యం ఉంది. మీ గురించి సాలమన్తో ఒక కథ చెప్పాను, కానీ ఆ కథని వాడు అసలు నమ్మలే తెలుసా? మీరది మనసులో పెట్టుకొని వెళ్ళి వాడిని కలవాలి. వాడిచ్చే డబ్బుని మీరు తీసుకోవాలి. అదో టెస్ట్ మాత్రమే. అది ఇవ్వకుండా ఉండాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే, నీ బైకు 8 కిలోమీటర్లు రన్ అయిందని స్టాలిన్, మీ అమ్మ తీసుకునే వితంతు ఫెన్షన్ ఎంత అనేది నాకు తెలుసు. మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. నేను నీతో విషయం చెప్పాలి. రేపు పొద్దున నేను మంగళాపురం వెళ్తున్నాను. నీకు ఇక్కడేం సమస్యో నాకు తెలీదు, కానీ నువ్వు నాతో రావడమే నీకు మంచిది. మిస్టర్ పద్మనాభన్ 500 కోట్లు, సాలమన్ పోటీ, మనం మందు కొట్టేలోపు ఇవన్నీ మర్చిపోవడమే మనకు మంచిది. మనం ఎప్పుడో చావాల్సిన వాళ్ళం, కానీ నాకు బతకాలనుంది. అందుకే పద్మనాభన్ని పట్టుకొని నేను జైలు నుంచి బయటకు వచ్చేసాను. అతను గెలిచాల్సిన అవసరం నాకేం లేదు. కానీ నన్నెందుకు రా ఇందులోకి లాగావు? నేను చెప్తే ఎవడైనా వస్తాడు, కానీ ఆ మనిషి కలవాలనుకున్నది నిన్నే కదా. దీంట్లోంచి బయటపడడం నా వల్ల కాదు. నువ్వు ఆ సాలమన్ గురించి విన్నావు కదా, నువ్వు దీనిలోంచి తప్పుకుంటే నీ సమస్యలు తీరుతాయా? చూడు, నీ బైక్ 8 కిలోమీటర్లు రన్ అయిందో కూడా ఆయనకు తెలుసు. మా అమ్మ ఎంత పెన్షన్ తీసుకుంటుందో కూడా ఆయన తెలుసు. మంగళాపురానికి వెళ్ళి దాక్కుంటావా? దాక్కుని చావడం కంటే చేస్తే బెటర్ కదా, ఏదైనా సాధించవచ్చు. పద్మనాభన్ సార్ చెప్తే వచ్చింది మీరే కదా? అవును. మీకేమీ ఇబ్బంది కలగలేదుగా? ఇబ్బంది ఏం లేదు, గూగుల్ ఉంది కదా. మరెక్కడి నుంచి వస్తున్నారు? కొంచెం దూరం నుంచే. దూరం నుంచి అంటే? బీచ్ రోడ్ ఉందిగా, అక్కడి నుంచే. డబ్బు నా ఫ్రెండ్ దగ్గర ఉంది, మనమే వెళ్ళి తీసుకోవాలి. మీరు బండి మీద వచ్చారుగా? అవును. మణి, నువ్వు ఆ జీప్ తీసుకుని మన వెనకే వచ్చాయి. నేను వెళ్ళి రెడీ అయి వస్తాను.
మనం ఇంతకు ముందు కలుసుకున్నామా? కలిసే ఛాన్స్ లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి, చాలా దూరం. సరే, అక్కడ ఏం చేసేవాళ్ళు? అక్కడ ఊబర్ నడిపేవాడిని. నాకు డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు మనం వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం. ఓ అలాగా? అన్నని చెప్పాలంటే నా పాత ఫ్రెండ్, అతని దగ్గరే మీకు ఇవ్వాల్సిన డబ్బంతా ఉంది. ఫ్రెండ్ కావడం వల్లే నాకు ఇవ్వాల్సిన డబ్బుకి తెగ తిప్పాడు నన్ను. నిన్న ఫోన్ చేసి పద్మనాభ సార్కి డబ్బు కావాలని అంటే వెంటనే ఇస్తాను అన్నాడు. మీకు డబ్బు ఇవ్వలేదంటే ఆయన నా మీద కోపడతాడు. ఆయనతో నేను శత్రుత్వం పెట్టుకోలేను. కానీ వాళ్ళ డబ్బు దొరుకుతుందిగా. నేను చెప్పాను కదా తనకు తమ్ముడు ఉన్నాడని. చివరికి వాడు నాతో పాటే ఉంటూ నా డబ్బు తీసుకుని మోసగించి నన్ను ఇబ్బందులకు గురి చేసి వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దురదృష్టం వాడి వెన్నంటే ఉండడం వల్ల కార్ యాక్సిడెంట్ పోయాడు. నేను ఇంకొక 1 అవర్లో అక్కడికి రీచ్ అవుతాను. డబ్బు రెడీ చేసి పెట్టు. నువ్వు ఆఫీస్లోనే ఉన్నావుగా? ఇంకాసేపట్లో ఆఫీస్కి వచ్చేస్తాను. ఓకే ఓకే రా. నీకు ఫోన్ చేసి 1 అవర్లో వస్తానని చెప్పాను కదరా. డబ్బు తీసుకుని పారిపోతావా నా కొడుక్క? పద్మనాభం సార్ చెప్పిన డబ్బే తీసుకో. కాలమే మారి సమయమే మారి ఎదురు చూసేనే నీలో కలలు నిజమై సామ్రాజ్యం గెలిసేనే అలలో వేగమల్లే స్వప్నలోకం సొంతమాయే ఒకటై మనము ఉంటే చాలు మనకదు మొదలవునులే నిప్పై చెలరే గాలి నీదే లోకం ఆయుధాలే చేతి కందే నీదే జయం కఠినమైన ఆటే మొదలెట్టై ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. నువ్వే కన్న కలలే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరా? Thank you.
సమయం మాకింక చాలంట మనకు లక్ష్యం మాత్రం అది మననే అడుగై నడిపే పదవులే వద్దంట ఒక ఆశయం మాకింక చాలంట మనకు లక్ష్యం మాత్రం అది మననే కొద్ది రోజుల ముందే కొత్త బండిలో వచ్చినట్టున్నారు జైల్లో కాస్త ఎక్కువ జీతం వచ్చినట్టు మా ప్రవర్తన నుంచి ఇచ్చారు నిన్న నేను మన బేబీ చైన్ వాళ్ళ అబ్బాయిని చూశాను నా చెక్ కేసు గురించి చెప్పాను ఇక చేసేదేమి లేక వెంటనే డబ్బులు ఇచ్చి సెటిల్ చేశాను ఇదిగో ఆ డబ్బే ఇది ఇక వెళ్ళా సరే కాలమే మారి సమయమే మారి ఎదురు చూసేనే నీలో కలలు నిజమై సామ్రాజ్యం వెలిసెనే అలలో వేగమల్లే స్వప్నలోకం సొంతమాయే ఒక్కటై మనము ఉంటే చాలు మనకదు మొదలవు ఇవన్నీ లెక్కలోకి తీసుకురాలేదు కానీ దేనికైనా లెక్కలంటూ ఉండాలి కదా మీరు పద్మనాభం దగ్గర ఈ లెక్కలు చెప్తే చాలు నేనేం చెప్పను మీరే కదా ఏదో అకౌంటెంట్ అది ఇది అని అన్నారు అందుకోసమే అడిగాను నేను టీ అకౌంటెంటే డబ్బులు తీయడం నా వల్ల కుదరదు ఆయనకున్న అకౌంట్స్ లెక్కలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్ ఒక నిమిషం ఒక రిపీట్ రే శ్వాసు విషయం ఏదైనా తెలిసిందారా ఒరే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఏదో ప్రాబ్లం అనుకుంటా వికాస్ నగర్ లో ఉంటున్నట్లు తెలిసింది సరేలే నంబర్ దొరికితే నాకు చెప్పు ఓకేరా సరే మామ నాకు గడ్డం ట్రిమ్ చేయాలి ఎవరిది స్టాలినా ఒక నిమిషాలు కూర్చో ఓ నీ కేసు ఏమైంది అది అలాగే ఉంది నిన్ను వెతుక్కుంటూ పోలీసు వాళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చారు పోలీసా అవును పోలీసులు అవ్వడం వల్ల వాళ్ళు అడిగినవని చెప్పేశా యూనిఫామ్ లో వచ్చారా యూనిఫామ్ లో రాలేదు కానీ చూస్తే గుర్తుపడగలం చూస్తే ఇట్లా పోలీసులని సోలమన్ అంటే ఏంటి ఇప్పుడు పక్కూరు నుంచి వచ్చిన రౌడీ ఆ ఊళ్ళో ఏదో సమస్యని ఇక్కడికి వచ్చాడు కొంచెం హైట్గా ఉన్నాడు గడ్డం ఉంది ఆడికంత సీన్ లేదు మధ్యతో పరిగెత్తాల్సి వచ్చినప్పుడు పరిగెత్తాలి లేకపోతే పట్టుకొని వేసేస్తారు సోలమన్ మన గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడు వాడికి కొంచెం దూరంగా ఉంటే మనకే మంచిది నువ్వు ఒక పంచే ఆ పోర్టీ సార్ని పిలువు పొద్దున్నే సార్ని కలుస్తామని చెప్పు ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి సార్ ఆ సోలమన్ మా ఊరొచ్చి అందరినీ మా గురించి అడిగి వెళ్ళాడు వాడికి మీ గురించి తెలిసి ఉంటుంది ఇక మీరు వాడిని కలవకండి ఏ వాడిని కలిస్తే ఏమవుతుంది ఈరోజు ఉదయం వాడు నన్ను కలవడానికి వచ్చాడు వాడు మీ గురించి ఒక్క విషయం కూడా నన్ను అడగలేదు కలవద్దని ఎందుకు చెప్పానో అర్థమైందనుకుంటాను మీరొక మనిషిని సెట్ చేయగలరు 100కి 200కి వచ్చేవాళ్ళొద్దు మన దగ్గర ఎంత డబ్బు ఉందనే తెలియకూడదు మిగతా విషయాలు సాలమంతో నేను చెప్తాను వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే ఏం చెప్పాలి 1 వీక్లో ఇస్తామని చెప్పండి 1 వీక్లో సాలమన్ దగ్గర నుంచి ఆ డబ్బు ఎలా రాబట్టాలనేది నాకు బాగా తెలుసు
ఎక్కడున్నారు ఇన్నాళ్ళుగా? ఈయనెవరు? నేను రెండేళ్లుగా ఇతనితోనే ఉంటున్నాను. నా ఫ్రెండ్ స్టాలిన్. ఓ అవునా, అర్జున్ సింగ్. స్టాలిన్ కూర్చోండి. తర్వాత ఏంటి విషయం? మంచి విషయమే, కొంచెం డాలర్స్ ని కన్వర్ట్ చేయాలి. లెక్కల్లో ఉన్నదా లేనిదా? లెక్కల్లో ఉన్నదే, కానీ దాన్ని చూపించలేము. చిన్న అమౌంట్ అయితే మనుషులు ఇక్కడే ఉన్నారు. చిన్న అమౌంట్ ఏం కాదు, ఒకడున్నాడు. కానీ ఈ డబ్బు మీద గ్యారంటీ ఉంది అంటేనే మీరు అక్కడికి వెళ్ళచ్చు. గ్యారంటీ అంతా ఉంది, అన్ని ఓకే. ప్లేస్ నేను చెప్తాను, కానీ మీరే అక్కడికి వెళ్ళాలి. అదంతా ఓకే, కానీ మీరే కొంచెం డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తే. అంత అవసరం ఉండదనుకుంటాను. అంత ఈజీగా అక్కడికి ఎవరు రారు. అతని పేరేంటి? మొహమ్మద్ సనఫర్. When do you want to deliver the money? You mean anywhere in India? మొత్తం కాదు, కొంచెం దుబాయ్లో, కొంచెం ఆస్ట్రేలియాలో. క్లయింట్ వారసులు అక్కడే ఉన్నారు, మిగతాది మాత్రం మాకు ఇస్తే చాలు. దుబాయ్ అయితే వెంటనే ఇచ్చేయచ్చు. ఆస్ట్రేలియా ప్రాబ్లం ఏం లేదు, మనుషులు ఉన్నారు. అమౌంట్ మొత్తం ఎంత? 70 మిలియన్ US డాలర్స్, అంటే దాదాపు మొత్తం 500 కోట్లు ఉంటుంది. సో డాలర్స్ ఫిగర్స్ కదా, ప్రాసెస్ చేయడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. అది కూడా ఫిగర్ ఇంత పెద్దదవటం వల్లే. కానీ ఒక సమస్య ఉంది. నా క్లయింట్ ఒకరు డాలర్స్ని కన్వర్ట్ చేయమని అడిగారు. ఆయనకి కావాలంటే మనం రేపే చేయొచ్చు కదా. హలో సోలమాన్. హలో షరఫ్. నువ్వు కొంచెం డబ్బు కన్వర్ట్ చేయమని అడిగావు కదా, తర్వాత ఏమీ మాట్లాడలేదు. రేట్ ఓకేగా? సిమిలర్ అమౌంట్కి ఇద్దరు పార్టీలు వచ్చారు. నీకు అది అవసరం లేకపోతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేనా? ఆ తర్వాత 6 నెలల తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది. Can you do me a favor? Can you show me the party? వాళ్ళని కొంచెం చూపించవా? ఇప్పుడే వంటావు. ఓకే మై ఫ్రెండ్, నువ్వు చెప్పింది రైట్. ఓన్లీ వన్ కండిషన్, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. That's all in my business. Yeah.
మజీద్ ఇక్కడి నుంచి బయటపడి దారేది. వచ్చేటప్పుడు వాటర్ ట్యాంక్ చూసాక అటువైపు సోలమన్ మీరు ఇలాంటి పనులు చేస్తే మేము బదులుకు ఒక పనే చేస్తాం, ఇంట్లోకి చొరబడి కొడతాం. సోలమన్, నీ దగ్గర ఉన్న 500 కోట్ల రూపాయలు నీ బాబు సొత్తు కాదు, అందుకని దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలని చూడొద్దు. వాడింటికెళ్ళి కొట్టావుగా, వాడు హత్యా ప్రయత్నం అని కేసు పెట్టాడు, వాణ్ణి భార్యని కొడుకుని హత్య చేయడానికి ప్రయత్నించావని. అసలు నీ సమస్య ఏంట్రా? నేను ఆ మాత్రం చేయకూడదా? నువ్వు నాతో కూడా చెప్పలేదు. నాకు తెలిసిన పోలీసు అయినా నాకు చెప్పాడు కాబట్టి ఇది తెలిసింది, లేదంటే నిన్ను అరెస్ట్ చేసుండేవాళ్ళు. నీ టైం బాగుంది కాబట్టి హోమ్ మినిస్టర్ ఇక్కడ పోలీస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పోలీసులందరూ అక్కడున్నారు. అది అయిపోతే ఇక్కడికి వచ్చేస్తారు. తెల్లారేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెక్కడికి? పోలీసులు నిన్ను చూస్తే ఊరికే వదిలిపెట్టరు. సాలమని కలిసేవాళ్ళని కలిసుంటాడు, చెయ్యాల్సింది చేసుంటాడు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? అందరూ చేసేది చేస్తే చాలు, నువ్వు ఊరొదిలి వెళ్ళిపో, ఎవ్వరి కంట్లో పడకుండా. మజీద్ నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఆకలేస్తుందిరా. ఇక్కడ టిఫిన్ కొట్లేవి లేవేంటి? రే ఇక్కడ ఇల్లు మాత్రమే ఉన్నాయి, కొట్లేవి లేవే. రే అర్ధరాత్రిలో నీ బాబు పెడతాడారా కొట్టు? మరేం పీకడానికి తీసుకొచ్చావు? మెల్లగా మాట్లాడరా. మరేం పీకడానికి రా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నువ్వు ఏమీ చేయొద్దు, నేను ఏదైనా ఇంట్లోకి దూరి తినడానికి ఏమైనా ఉందా అని చూస్తాను. ఇంట్లోకి దూరు ఏముందో చూస్తావా? నీకు పిచ్చి పట్టింది, నాలుగు తగిలిస్తే సరిపోతుంది. రే రే, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు తింటే చాలరా. దొంగతనం చేసి తినాల్సిన కర్మ నాకు పట్టలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఏ ఇంట్లోకి దూరాలో వెళ్ళి చూసొస్తాను. పట్టుకో. నీకు తనలు తినడం బాగా అలవాటు అనుకుంటా, నా వల్ల కాదు. రేయ్,
శబ్దం రాకుండా ఉండాలని అలా చేశాను. వేరేమైనా కావాలా మీకు? గుడ్డు బజ్జి దొరుకుతుందా? గుడ్డు బజ్జియా? ఏంట్రా అది? అదేరా, గుడ్డుని పిండితో కలిపి తర్వాత నూనెలో వేయిస్తారు. అయ్యో కొబ్బరి లేదే. పర్వాలేదు. ఆమ్లెట్ ఓకేనా? హే అదేం వద్దు, ఇంట్లో అమ్మ చేస్తూ ఉంటుంది. అవును, నువ్వెలా నన్ను వెతుక్కుని ఇంత త్వరగా, నువ్వు అంత ఈజీగా బయటికి రావు కదా. అవును, ఇప్పుడేం కేసు? వీడు ఒకడిని ఇంట్లోకి దూరి కొట్టాడు, అందుకే కొద్ది రోజులు బయట ఉందామని. అందుకోసమే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా. అంతా ఓకే కదా? ఏంటి అంతా ఓకే అయితే ఇప్పటికి నేను దుబాయ్కి వెళ్ళిపోయి ఉంటాను కదా. అక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉంటారు. चित्रा, तू यहाँ पे नहीं है क्या? हाँ नहीं हूं. అమ్మా, కరుణ దైవ కృప వల్ల ఈ ఆత్మని నీ దైవ కృప వల్ల నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు. మా కోరికల్ని మన్నించి తీర్చు ప్రభు. ఆమేన్. ముక్తి ప్రసాదించుగాక. మీ వెలుగు ఈ ఆత్మ మీద పడాలని కోరుకుంటున్నాను ప్రభు.
సార్ తాగడానికి మంచినీళ్ళు కావాలి సార్ మంచినీళ్ళు కావాలంట నువ్వేదైనా తింటావా వద్దు సార్ ఎవరా సార్ స్టాలిన్ అరే ఏం చేస్తున్నావు సార్ అయ్యో పట్టుకోరా Hey!
ఎంత నీచమైన బతుకురాని ఇది. మీ అమ్మ కూడా చచ్చింది, అలాగే నిన్ను పోలీసులు కొట్టారు. నీకు మీ అమ్మని చాలా ఇష్టం కదా. నీ గురించి చాలా అడిగా, కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను మోసపోయా, కానీ ఇవన్నీ నువ్వు మర్చిపో. బాధపడి ఏం ప్రయోజనం లేదు స్టాలిన్. పద్మనాభం చెప్పాడు కదా నువ్వు బయలుదేరి వచ్చిన వెంటనే. నీకు అంతా అర్థమయ్యే ఉండాలి. మనం ఒకరికొకరు యముళ్ళమే కదరా. హలో, రే అచ్చు, నువ్వు సచిన్ గారి కొత్త వీడియో చూసావా? ఏ వీడియో రా? ఆ హెల్మెట్ పెట్టుకోకుండా ప్రసంగం చేశాడే వాడు. ఓ, ఎంత మంచి మనిషి రా వాడు. నేను ఏడ్చేసాను అనుకో. ఒక్కొక్కళ్ళు ఫేమస్ అవడానికి ఎంత కష్టపడుతున్నారా? ఎవరు? సచిన్ ఫేమస్ అవడానిక? అనవసరంగా మాట్లాడకరా. నేను ఇప్పుడు అనవసరంగా మాట్లాడాను రా. ఏరా, మనం ఈ చిన్న చిన్న కప్పల్ని పట్టుకోవడం మానేసి ఇంకొంచెం హై లెవెల్లో పందులను కుందేలను షూట్ చేసి పట్టుకుంటే పోలా. రే, బేసికల్లీ వీఆర్ హంటర్స్. ఇంత పెద్ద పందిని పట్టుకోవడం కన్నా ఇంత చిన్న కప్పను పట్టుకోవడం చాలా ఈజీరా. పద, నువ్వు తుపాకీ చూసావా? గొప్పవాడివే. రే, అప్పుడు షోలింగ్ అడవికి నేను మా బామ్మర్ది వేటకెళ్ళాం. అప్పుడు మా చెల్లు గర్భవతిగా ఉంది. ఏంటి, తను ప్రెగ్నెంట్ రా? ఇంతవరకు ఓకే కదా. ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు అడవిలో ఒక చిన్న షేక్ తుపాకీ ఎత్తి గురి పెట్టాను, ఢమాల్ కాల్చాను. అప్పుడు పంది కడుపులో తుపాకీ గుండు. ఒక మనిషిని కూడా వేటాడానరా నేను? ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అవును, అక్కడ ఒక మనిషి ఉన్నాడన్నా. అక్కడ పట్టండి. బెడ్ పాడైపోయింది. బురదలో దొలిన వాడిని ఇక్కడ బెడ్ క్లీన్ చేస్తారు? కొంచెం కూడా బుద్ధి లేదు, బయట క్లీన్ చేయొచ్చుగా. ఏదైనా అన్నానంటే కోపం వస్తుంది మీకు. అయ్యో, నా చెప్పులు పాడైపోయి. వీడికి ఏమైంది? నాకు తెలీదు. ఎవరు ఇక్కడ చేర్చారు? ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారు. చా, తాగేసి పడిపోయి ఉంటాడు. సోలమన్, లడ్డూలాగా వాడిని మీ చేతుల్లో పెట్టా. నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేవీ చేయక్కర్లేదు. నీ వల్ల కుదిరితే వాడికి హెల్ప్ చెయ్యి. ఏమంటున్నారు? నడం కింద ఏమీ పనిచేయట్లేదు, హాఫ్ ప్యారలైజ్డ్, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఇక జీవితాంతం వాడు లేచి నడవలేడు. చచ్చుంటే పోయేది. పద్మనాభం, డబ్బు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలిసిన తర్వాత పోతిగాడు పిలుస్తాడు. ఆ పద్మనాభం గాడితో నాకు ఏ కనెక్షన్ లేదు, కానీ నేనేం చేస్తానో తనకు బాగా తెలుసు. సోలమన్, నీ టైం బాగాలేదు. ప్రస్తుతం సైలెంట్గా ఉండ. వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో పోలీసులైనా మాకు బాగా తెలుసు. ఆ సంగతి నాకు వదిలేసే. అదేంటంటే సార్, వాడు ప్రాణాలతో ఉండి ఏ ప్రయోజనం లేదని వాడికి అర్థమయ్యేలా చెప్పండి. సార్, వాడికి అన్ని జ్ఞాపకం ఉంటాయి కదా. హలో హలో,
మజిత్. పప్పు. మజిత్, నా పార్ట్నర్ ఉన్నాడే వినోద్. అన్నజాడలో ఉన్న ఒక మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్లో చూశాడట. ఎవరు? స్టాలిన్నా? వాడు అలాగే చెప్పాడు. నేను తిరుమల సవారీకి వెళ్ళాను, ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నాను. కొంచెం నువ్వు వెళ్ళి చూస్తావా? ఇలాగే పడుకుంటే చాలా, ఇంటికి వెళ్ళొద్దా? తెలుసున్నోళ్ళ ఫోన్ నంబర్ ఉంటాయి బాబు. అది లేదా? నువ్వు ఇక్కడ ఎవరికోసం పడుకుని వెయిట్ చేస్తున్నావు? నాకు కాల్ చేసి ఉండొచ్చుగా. నేను ఏ నంబర్ అయినా చూస్తే కానీ చెప్పలేనురా. లేచి రారా. ఇక లేచి రాగలనని అనిపించట్లేదు. ఎత్తుకునే వెళ్ళాలి. నీ వల్ల అవుతుందా? నువ్వు ఏమంటున్నావురా? వాళ్ళు నా నడుం కింద భాగం పనిచేయకుండా చేశారు. సోలమును, పోలీసులు అందరూ కలిసి కొట్టిన వాళ్ళ వల్ల ఇదే అయింది. ఎక్కడికేంటి? ఇంటికి వెళ్తున్నావు సార్. వీడి పైన ఇంకా కేసు అవ్వలేదురా బాబు. ఒక పని చేయి, తీసుకెళ్లి బండిలో పొణుకోబెట్టు, నేను తీసుకెళ్తా. నా మాట వినండి సార్, హాఫ్ ప్యారలైజ్డ్ అయ్యాడు సార్. ఇంటికే సార్ తీసుకెళ్తున్నా. బండిలోకి ఇచ్చారా అంటే సార్? ఏదైనా బడ్డీ కొట్టో పచారీ కొట్టో పెట్టుకుని బతకాలి. ఇప్పుడు కాదు, కేసు అంతా అయిన తర్వాత. ముందు జడ్జి గారిని కలవాలి. వాడి వెన్నెముక విరిగినట్టు జడ్జి గారికి తెలియకూడదు. ఓకే సార్. సార్తో మాట్లాడి నేను చెప్తాను. సార్తో మాట్లాడి మీతో చెప్తానని చెప్పాను. ప్రతాప్ సార్ లేరా? సార్ ఇక్కడ లేరే. మరైతే ఇంక ఏ సార్ ఇక్కడ ఉన్నాడు? మేము స్టాలిన్ని చూడాలి. స్టాలిన్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళారు. పదండి, వెళ్దాం. ఏమైంది సార్? కొట్లాట కేసు సార్. అతను ఎక్కడ? అతను నడవలేడు సార్. ఒంట్లో బాగలేదా? లేదు, అతను నడవలేని పరిస్థితి. అందుకని నేను చూస్తాను. ఏమిటయ్యా ఇదంతా? మీ పోలీసు వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారా? ఏమిటి కేసు సార్? ట్రస్ట్ పాసింగ్ సార్. ఐపీసీ 404 & 323 జైలులోంచి తీసుకొచ్చేటప్పుడు బండిలోంచి జంప్ చేశాడు సార్. కింద పడ్డాడా? మీరే తోశారా? అందుకే రిమాండ్ చేయడానికి తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో రిమాండ్ వద్దు, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. డోర్ తెరు త్వరగా. మనిషి అసలు కాన్షియస్లో ఉన్నాడా? సార్, ఇది నాకు పర్సనల్గా తెలిసిన కేసు. పోలీసులు నా ముందే అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కొద్ది రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి హాఫ్ ప్యారలైజ్గా మాకు దొరికాడు. బెయిల్ అప్లికేషన్ని తీసుకొచ్చాను. ఏదో ఒకటి చేసి జైలుకి పంపించకండి సార్. వీళ్ళిద్దరూ ఈ కేసులో ఎందుకు తొందరపడుతున్నారు? ఇలాంటి కేసును ఇక మీద మీరెవరు తీసుకురాకూడదు. యు వెయిట్. నీ పని చెప్తానుండు, పోరా. Thank you.
ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? కావాలనే కూర్చోబెట్టి వెళ్ళాడు. వెయిట్ చేద్దాం. వస్తే డబ్బుల గురించి అడుగు. మనల్ని అర్థం చేసుకుంటే చాలు. 10 నిమిషాలు అందరూ బయటికి వెళ్ళండి. ఇదిగో వచ్చాడు. నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు. మరేం పర్లేదు సార్. ఇక ఈ విషయాన్ని వదిలేయి. మనం మాట్లాడుకున్నవన్నీ మర్చిపోవు. ఇక మీరు సాల్మన్ని కలవక్కర్లేదు. సార్, నేను ఆ డబ్బును మర్చిపోయినా కూడా నా జీవితంలో జరిగిన ఈ నష్టాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నువ్వు అనుకున్నట్టు కాదేది సార్. ఏమైనా సరే దీన్ని మేము వదిలేదు లేదు. ఇక బతకడానికి డబ్బులు కావాలి సార్. చూసారుగా నా పరిస్థితి ఎలా అయిందో. అందుకే స్టాలిన్, నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మజీద్, పద. స్టాలిన్, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు వెళ్ళొద్దు. పద్మనాభం సార్, దేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టే ఆ సాలమన్ ఇంకా బతికే ఉన్నాడు. సిమెంట్ నేల మీద పడుకుని చావకుండా ఉండడానికి ఏదైనా దారి వెతుక్కోండి. లేదంటే ఆ సాలమన్ చచ్చాక డబ్బు ఎక్కడుందో తెలియకుండా పోతుంది. మజీద్, నాకేమైనా అయిందంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చొద్దు. నా బాడీని మెడికల్ కాలేజీలో అప్పచెప్పు. పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. స్టాలిన్ ఎవరో కూడా తెలుస్తుంది. వాళ్ళకేమీ ఒక్క పైసా ఇవ్వడానికి వీల్లేదు. ఏమైనా చిల్లర దొరికితే దాన్ని పట్టుకుని పైకెళ్తారు వాళ్ళు. ఈ పద్మనాభం ఇంకా వాళ్లతోనే స్నేహం చేస్తున్నాడా? లేదు, ఆయన వదిలేశాడు. నువ్వు ఎవడి దగ్గర ఎమోషనల్గా ఉండవని నాకు తెలుసు. అందుకే ధైర్యంగా నిన్ను పిలిచాను. నేను ఈ ప్రపంచంలో ఏ నా కొడుకుతోనూ లేను. పోటీ సార్ చెప్పండి. స్టాలిన్, ఆ సోలమన్ నాకు ఫోన్ చేసి నీకు ఏమీ ఇవ్వకూడదన్నాడు. జాగ్రత్తగా ఉండు, ఆయన వల్ల నీకు సమస్య వస్తుంది అనుకుంటాను. మీరేదో ఫినాన్స్ కంపెనీలో డబ్బు పెట్టారు కదా, అది ఎంత త్వరగా తీస్తే మీకు అంత మంచిది. అండర్ గ్రౌండ్ లో పని చేసి చేసి ఇప్పుడు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. నీ అకౌంట్ సెటిల్ చేసేటప్పుడు నాకు జరిగిన నష్టం కూడా ఈ లెక్కల్లోకే వస్తుంది. కొద్ది రోజులు జైల్లో ఉండాలంతే, కానీ నువ్వు అనుభవించే కష్టాలు నేను చూడాలి. నువ్వు నా థియేటర్ని తగలపెట్టినప్పుడు నేను ఎంత కష్టపడ్డానో అదే కష్టం. ఇప్పుడు ఈ లెక్క చూడు. అప్పుడు నా లెక్క సరిపోయింది, సరేనా? సాలమన్, ఇంటికి వెళ్ళి 8 గజాల పంచ కాదు 4 గజాలు కట్టుకోవడం నేర్చుకో. జైల్లో అందరికీ ఇచ్చేది అదే. మీరింకా వెళ్ళలేదా? ఏమైంది, బండుందే? మీరు నన్ను పంపించేయాలని చూస్తున్నారా? మరి పంపిస్తున్నానంటే వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్తే మా నాన్న అడుగుతున్నాను మీ ఆయన ఎక్కడని. నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళను. పెళ్లి చూసుకున్నాడు, ఆ తర్వాత వదిలేశాడు అని చెప్పి. 4 రోజులకు మమ్మల్ని దుబాయ్కి పంపించకూడదా? నా చెల్లెలు అక్కడే ఉంది. నాలుగు ఐదు రోజులు నా వల్ల కాదు, మాక్సిమం 1 రోజు. ఈ రోజు వెళ్ళావంటే రేపటికి వచ్చేయాల్సిందే. ఇక్కడ ఎవరు లేనందువల్ల నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పనులు ఎవరికైనా అప్పగించానంటే ఎవరూ చేయరు. అందుకనే. ఏమైంది నీకు? ఇంట్లో ఉన్న సాలమన్ నాకు తెలుసు, కానీ బయట మీరు ఎలాగో నాకు ఇప్పటి వరకు తెలీదు.
మీరు సూపరింటెండెంట్ని కలవాలి. ఆయన కొంచెం భయపడుతున్నాడు. ఆ ఫోన్ తెమ్మని చెప్పండి, తీసుకొచ్చారా? అది ఆయనకి ఇచ్చేయండి. సోలమన్, వాడి విషయం నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఆ కుర్రాళ్ళని మీ దగ్గర ఉంచుకోండి. చంపేసి ఉండాల్సింది. ఇద్దరు పొరంబోకులే, పట్టుకుందాం అనుకుంటాము కానీ పట్టుకోలేము. కొంచెం ఐస్ తీసుకురా. ఏంటి సల్మాన్, పార్టీయా? ఆహా, కోనియాక్. నేను పెగ్ వేసుకుంటాను. ఐదు ముక్కలు ఇవ్వరా సార్. చియర్స్. చియర్స్ సార్. ఎలా వచ్చారు? కార్లో వచ్చాను సల్మాన్. వచ్చి తీరాలి కదా, ఇప్పుడు అవసరం నాది కదా. ఈ పద్మనాభం పర్మనెంట్గా జైలు నుంచి బయటికి రాలేకపోయినా, ఒక్క రాత్రి స్వేచ్ఛగా బయటికి పంపించే సూపరింటెండెంట్ ఇంకా ఉన్నారు జైల్లో. సోలమన్, ఇప్పుడు నేను బయటకు వచ్చింది నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి. వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చివ్వు సార్. ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. నీ దగ్గరే ఉంది కదా ఆ డబ్బు అంతా. అది ఉంది సార్. వెళ్దామా సార్? అది చాలా దూరం సార్. పాత సెంట్ పాల్ స్కూల్ గ్రౌండ్ దగ్గర సార్. అది కరాచీలో ఉన్నా సరే నేను వస్తాను. నీ భార్య పిల్లలు మామగారింటికి వెళ్ళారా? వచ్చేదారిలో చూశాను. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళొద్దని నేనే చెప్పాను. వెంట ఒక మనిషిని కూడా పంపించాను. ఏంటి? పోదాం సార్. మణి, నువ్వు ఇక్కడ ఇక్కడ నుండి చూసుకో, నేను సార్తో వెళ్ళి చూస్తాను. సార్, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మీరే తీసుకెళ్ళిపోవడానికి ఇదేమైనా మీ బాబు సొమ్ము అనుకుంటున్నావారా?
ఇద్దరు వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. ఆ పద్మనాభం చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం. సోలమ్మతో చెప్పే విషయం. వాళ్ళిద్దరు తీసుకెళ్లిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? మీరు చెప్పి పంపించారు కదా వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరే తీసుకెళ్లిపోయారు. సాలమన్, నేను ఈ విధంగా పంచె మడిచి కట్టేది కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనే. 33 ఏళ్లప్పుడు నాకు సీటు లేదని చెప్పినప్పుడు పార్టీ ఆఫీస్లో నేను ఇలా పంచెని మడిచి కట్టుకుని వెళ్ళాను. తర్వాత లంచం తీసుకున్నానని చెప్పినప్పుడు ఖద్దరు వేసుకున్న వాళ్ళు, వేసుకొని వాళ్ళు, పత్రికల వాళ్ళు అందరూ గొడవ చేసినప్పుడు ఇలాగే మడిచి కట్టాను. అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు కోర్టారతో మా ఇంటికి వచ్చినప్పుడు నేను పంచె మడిచి కట్టే కోర్టుకు వెళ్ళాను. నేనేమి మైకం వచ్చి కింద పడిపోలేదు. గుండె నొప్పిని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి పడుకోలేదు. సిమెంట్ నేల మీద పడుకున్నాను సాలమన్, సిమెంట్ నేల మీద. ఆ తర్వాత సెంట్రల్ జైల్ వరండాలో ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాను. బాగా రాటు తేలిన తర్వాతే మీ ముందు వచ్చి ఇలా నిలబడ్డాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో నడుము విరిగిన వాడు చెప్పిన మాట విని ఇక్కడ కూర్చోకుండా వెళ్ళి డబ్బు తీసుకురారా? హలో, ఎక్కడ ఉన్నావే? ఇంట్లో. వాడు పడుకున్నాడా? పడుకున్నాడు. ఏమైంది? దొంగ నా కొడుక. ఎక్కువ డబ్బు ఉంది కదా అనే కలలో కంటే కొన్ని సమయాల్లో ఆ దేవుళ్ళు తుపాకులు తీసుకుని కాల్చుకు చేస్తారు. అలా అని నువ్వు అనుకుంటే చాలు. మన ఊళ్ళలో ఆయుధం అంటే కత్తి మాత్రమేరా. కానీ ఈ కథకి తుప్పాకీ తీయాల్సింది. ఏంటి సల్మాన్, సిగరెట్ ఉందా? వాళ్ళొచ్చి 500 కోట్లు దొబ్బేశారు. పద్మనాభ నన్ను చూడ్డానికి ఇంటికి వచ్చాడు. నేను వాడిని లేపేశాను. బాడీ బండి లోపల ఉంది. వాడిని చంపాల్సి వచ్చింది. హెల్ప్ చేయి సాలమన్. నా పెన్షన్కి కొన్నిళ్ళు ఉంది. ఇలాంటి సమయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. నా బాడీ బండిలో ఉంది. పోలీస్ స్టేషన్ ముందుండి చెప్తున్నాను రా. నువ్వు స్టేషన్ ముందు నిలబడి చెప్పడం కాదు, వాడు గవర్నమెంట్ హాస్పిటల్ నడువిరిగి పడిపోయి ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించాల్సింది. సరే, నువ్వు ఈ సాలమన్ గారిని అరెస్ట్ చేసి చూడు. సాలమన్,
నేను భయం వల్ల చెప్పాను. ఈ కేసు అంత ఈజీ కాదు. మనం తప్పించుకోవటం అసాధ్యం. పద్మనాభన్ నాయర్ టెక్నికల్ గా ఇప్పుడు జైల్లోనే. రేపతని జైల్లో చూడలేదంటే సూపరింటెండెంట్ సమాధానం చెప్తాడు. ఇద్దరు కుర్ర నా కొడుకులు 500 కోట్లు దొబ్బేసెళ్లారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఆ డబ్బుని ఎలాగైనా తిరిగి తీసుకోవాలి. లేట్ అయ్యే కొద్ది రిస్క్ ఎక్కువ. అందుకీ శవాన్ని వాళ్ళకి అమ్మేయాలి. వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని లేపేయాలి. పద్మనాభాన్ని చంపిన కేసు వాళ్లపైన పడాలి. లెక్కే లేని డబ్బు పైనుంచి ఎవడైనా పట్టుకుంటే మొత్తం పోద్ది. 500 కోట్ల ఆట సార్. అది కావాలంటే ఈ దేశంలో ఉన్న న్యాయం మొత్తాన్ని కొనేస్తాను. ఇక పిలవాల్సింది నువ్వు. నేను వస్తాను. సార్కి ఫోన్ చేస్తే తెలియదే. లెక్కలు ఇంకా సెటిల్ అయి ఉండవు. సార్ డబ్బుని ఇక్కడికి తీసుకురావాలని చెప్పుంటే. నీకేంట్రా టెన్షన్గా ఉందా? సోలమన్ చైన్ విప్పేసిన కుక్కలా వస్తూ ఉండుంటాడు. మనల్ని వెతుక్కుంటూ సార్ ఈ టైంలో నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను. పద్మనాభం గారిని ఎవరో చంపేశారు. నేను ఇప్పుడు హాస్పాట్ నుంచి వస్తున్నా. ఆ స్టాలిన్ మస్జిద్ ఎక్కడా? ఎందుకు? నా కోళ్ళ మీద అనుమానం. సోలమన్ రెడ్డి నాకు తెలీదు. నాతో రండి. మీరు పద్మనాభని చంపారని సార్ ఇక్కడికి వచ్చారు. సమాధానం చెప్పండి. పోటి సార్ నిజమా? మీరేమనుకుంటున్నారా? మీ ఇద్దరిని లాకప్లో పెట్టడానికి నేను వచ్చా. ఇది నా చోటు. నీ పోలీస్ బుద్ధి చూపించుకో. ఓహో అలాగా? ఇంక ఈ కేసు పూర్తి అయ్యే వరకు నువ్వు ఇక్కడ ఉంటే చాలు. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీసు వాడిని మీరు ఎంతసేపు ఇక్కడ ఆపగలుగుతారు? మేము సేఫ్ అయ్యేంత వరకు. ఏయ్ పద్మనాభన్నే సోలమన్ చంపేశాడు, ఇక మీరు బతకక్కలేదా? సోలమన్ చావుకి ఏదో ఒక కారణం కావాలి కదా. మేము ప్రశాంతంగా బతకడానికి మీరు సాయం చేయాలి. తర్వాత మన మధ్య ఏ సమస్యలు ఉండవు. అంతా మీరు చెప్పినట్టే. నీకేం కావాలి? సోలమన్ని చంపాలి. ఏంటి? సోలమన్ని చంపాలి. నువ్వు నన్ను చంపుతానన్నా కూడా నేను ఆ పని చేయలేను. చంపమని చెప్పను సార్, చంపాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చంపి ఆ సోలమన్ని చంపాలంటే తెల్లారిపోతుంది. కానీ దానికి బదులుగా మనం సోలమన్ని చంపితే తెల్లారులోగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సోలమనే ఫోన్ తీసి నేను చెప్పినట్టు చెప్పు. సోలమన్ వాళ్ళని ప్రతాప్ అరెస్ట్ చేశాడు. స్టేషన్కి తీసుకెళ్తున్నారు పోలీస్ బండిలోనే. వాళ్ళు స్టేషన్కి చేరేలోపు ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలి.
సోలమన్ గురించి చెప్పడానికి ఫోన్ చేశాడు. చచ్చాడా? అవును. ఇతన్ని నమ్మచ్చా? సోలమన్ సేవాన్ని చూసేంత వరకు మేము నమ్మం. అయితే మీరెళ్ళి చూసిరండి, నేను ఇక్కడే ఉంటాను. మేం వెళ్ళొచ్చే లోపు నువ్వు ఇక్కడ కనపడకూడదు. తర్వాత ఇక్కడున్నా మేము మీ ఇంటికి వస్తాం. అర్థమైందా? పద్మనాభం సార్ ఎఫ్ఐఆర్ ఎలా రాయాలో నువ్వే నిర్ణయించుకోవాలి. పైగా సోలమన్కి ఫోన్ చేసి పిలిచి చంపించింది నువ్వే, అది మర్చిపోకు. అందుకే కదరా నేను ఇంకా ఇక్కడ చావకుండా ఉన్నదే. దడుం కింద చచ్చిబడిపోయినా కూడా ఈ ఛాలెంజ్ అని మగతనం మాత్రం చావలేదురా. ఇది నువ్వు చేసిన తప్పు. ఏమి లేకపోయినా నీ ఇంట్లోకి వచ్చి నిన్ను కొట్టాను కదరా. అయినా కూడా నేను అనుకున్నంత లెవెల్లో లేవురా. ఇలా చూడు సోలమన్, ఇక నీ లెవెల్ కూడా ఎక్కడా వర్కౌట్ అవ్వదు. నిన్ను చంపాలి, నిన్ను చంపకుండా వాడిని టచ్ చేయడం కుదరదు. ఈ ప్రపంచంలో సొంత ఈగో కంటే గొప్ప ఇన్స్పిరేషన్ ఏది లేదని నేను నమ్ముతాను. నువ్వు మా ఊరికొచ్చి నా గురించి నేను ఎవరిని మాత్రమే ఎంక్వైరీ చేశాను. నేను ఎలాంటి నువ్వు ఎంక్వైరీ చేయలేదుగా. కోట్లలో కొంచెం బాకీ ఉంది కదా. దాట్స్ మై బిజినెస్ మ్యాన్. కానీ నేను ఒకడిని అడగాలి. సోలమన్కి ఫోన్ చేయొద్దు, వాడిని మేము చంపేశాం. నేను అడగాల్సింది ఇంకొక మనిషి దగ్గర. మిస్టర్ మొహమ్మద్ సనాఫర్, దిస్ ఈస్ హౌ ఐ రన్ మై బిజినెస్.